गलंती शंभो त्वच्छरित सरित किल्बिशरजो दलंती धीकुल्या शरणिषु पतंती विजयता दिशंती संसार भ्रमण परितापोपशमनम् वसंती मच्चेतो हृदभुवि शिवानंदलहरी। ओम श्री साई राम। शिव शक्त्यावतारुलैन भगवान श्री सत्यसाई बाबा वारी दिव्य चरणारविंदालकु शतकोटि प्रणामालु समर्पिंचुकुंटू अंदरिकी परम पवित्रमैन महाशिवरात्रि शुभाकांक्षलु। ओ शिव, नीवु सर्वव्यापकुडवु, सर्वज्ञुडवु, सर्वसमर्थुडवु, चराचर जगन्नाथुडवु, सर्व पाप हारिवि अनि स्तुतिस्तू, हे पशुपते महेश शंभो शंकर గిరీష గౌరీష మహేష అని కీర్తిస్తూ, సత్యస్వరూపుడవు, సచ్చిదానంద రూపుడవు, కరుణామృత మూర్తివి అని స్మరిస్తూ భక్తుడు తన శారీరక మానసిక సాధనాత్మక పరిస్థితులను కరుణాసముద్రుడైన ఆ కైలాసనాథునికి విన్నవించి కరుణించి కావుమని కృతార్థుడని చేయమని కరములు జోడించి చరణములు పట్టి కీర్తించే శతపద్య మంజరి ఆదిశంకరాచార్యులు వారు రచించిన శివానందలహరి. భారతావరిలో తన దిగ్విజయ యాత్రని కొనసాగించి ఆదిశంకరాచార్యుల వారు కృష్ణానదీ తీరాన వెలసిన శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని చేరుకుంటారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ వెలసినటువంటి ఈ క్షేత్రంలో శివశక్తులిరువురు మల్లికార్జున భ్రమరాంబరుగా వెలిశారు. అక్కడ వీరి దర్శనానంతరం ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి కావ్యం ఈ 100 శ్లోకాల శివానందలహరి. 1963 సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు శ్రీశైల పుణ్యక్షేత్రంలో తమ దివ్య పాదాన్ని మోపి మల్లికార్జున స్వామి ఆలయాన్ని చైతన్యవంతం చేస్తూ దాన్ని ద్విగుణీకృతం చేశారు. విశేషమేమిటంటే, కొన్ని నెలలకు పూర్వమే అంటే 1963 ఆగస్టు నెలలో స్వామి గురుపూర్ణిమ పర్వదిన సందర్భంగా తాను శివశక్తి స్వరూపమని అందరికీ వెల్లడి చేశారు. దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించి చైతన్యవంతం చేసిన విధంగా ఈ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కూడా మల్లికార్జున స్వామి ఆలయంలోని లింగానికి స్వామి తమ హస్తచాలనంతో బంగారు తుమ్మి పువ్వులు విభూతిని సృష్టించి అభిషేకం చేసి అలంకరించారు. మల్లికార్జున భ్రమరాంభ ఆరాధనలోని అంతరార్థాన్ని కూడా స్వామి ఈ సందర్భంగా వెల్లడి చేశారు. ప్రొఫెసర్ ఎన్ కస్తూరి గారు సత్యం శివం సుందరంలో ఈ విషయాన్ని ఈ విధంగా వివరించారు. మల్లికార్జున శబ్దమునకు స్వచ్ఛమైన తెల్లని మల్లెపుష్పమని అర్థము. అట్టి పుష్పము భ్రమరమును తన యందలి మకరందమును ఆస్వాదించుటకై ఆకర్షించును. అందువలన భ్రమరాంబ మల్లికార్జున అను నామములు వీరిరువురి దంపతులకు ఎంతయూ తగియున్నవని బాబా సెలవిచ్చారు. భక్తుడే ఈ భ్రమరము, భగవంతుడే సుగంధభరితమైనటువంటి ఈ మల్లెపుష్పము. భగవంతునిపై అనన్యమైన ప్రేమే భక్తి అని, ఆ ప్రేమను మనం పెంపొందించుకున్నప్పుడే మన జీవితానికి సాఫల్యత లభిస్తుందని భగవాన్ వెల్లడి చేస్తారు. అవతరించుట ఎనటలో అర్థమేమి? జనులపై ప్రీతి వాత్సల్యపరతతోడ వారి స్థాయికి దైవంబు దిగవచ్చు భూమికి జీవప్రజ్ఞతో పాటుగా దైవప్రజ్ఞ. మానవుణ్ణి భగవత్స్థానానికి చేర్చే నిమిత్తమై ఎంతో ప్రేమతో అవతరించి చేయి పట్టి నడిపిస్తున్న ఆ కరుణాస్వరూపుని ప్రేమను ఏమని వర్ణించగలం? మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివానందలహరిలోని కొన్ని శ్లోకాల ఆధారంగా సాయీశ్వరుడు తమ భక్తులపై కురిపించినటువంటి అనుగ్రహ సుధా బిందువులను గ్రోలే ప్రయత్నమే ఈ భక్తి ముక్తి కార్యక్రమం. అందుకోండి, ఆస్వాదించండి. సాయిరాం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. భగవంతునితో ప్రతి భక్తుని అనుబంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
ఏ ఇద్దరు భక్తుల యొక్క అవసరాలు కానీ వారి ప్రార్థనలు కానీ ఒకేలా ఉండవు. అంతెందుకు? ఒకే భక్తుని యొక్క ప్రార్థనలు కూడా అన్ని వేళలా ఒకేలా ఉండవు. ఎందుకంటే అవి వారి వారి మానసిక శారీరక పరిస్థితుల మీద, సాధనా స్థాయిల మీద ఆధారపడి ఉంటాయి. మరి భక్తులందరి తరపున వారి ప్రార్థనలను శ్రీ శంకరాచార్యుల వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి నివేదించిన శతపద్య మంజరి శివానంద లహరిలోని ఒక చక్కని పద్య కుసుమాన్ని ఇప్పుడు విందాం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వాస్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశు మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. ఈ పద్యంలోని భక్తుడు పరమశివుణ్ణి ఇలా ప్రార్థిస్తున్నాడు. సర్వజ్ఞుడైన సర్వేశ్వర, శాస్త్ర పరిజ్ఞానము లేదు, పాండిత్యము రాదు, వైద్యం చెయ్యలేను, కవిత్వం చెప్పలేను, మంత్రాలని జపించలేను, స్తోత్రాలని పఠించలేను, సంగీతంలోని ప్రావీణ్యం లేదు, ఆటపాటల్లోనూ నేర్పరితనము లేదు, హాస్యము చెప్పలేను. ఇలా ఏ విద్యారాని నన్ను ఏ రాజులు ఆదరిస్తారు? నన్ను ఎలాగ వారు ఆశ్రయాన్ని కల్పిస్తారు? అంతెందుకు? నన్ను నేనే ఎరగని మూఢుణ్ణి, పశువుని అంటున్నాడు. కానీ నీవు పశుపతివి, మమ్మల్ని ఆదుకుని కాపాడే ప్రభువువి, నీ కృపచేత మాత్రమే మమ్మల్ని రక్షించి కాపాడగలవు అని ఎంతో చక్కగా వేడుకుంటున్నాడు. మనందరికీ మానవ జన్మ వచ్చినందుకు దాన్ని సాగించడానికి ఏదో ఒక ఉపాధిని మనం ఆశ్రయించాలి, ఆధారాన్ని ఏర్పరచుకోవాలి. అందుకే కదా అన్నారు, కోటి కోసం కోటి విద్యలు అని. మరి ఏ శాస్త్రము రానప్పుడు ప్రభువుల్ని ఎలా మెప్పించగలము, ఆ ఉపాధుల్ని ఎలాగ మనం ఏర్పరచుకోగలము? భగవంతుడు మనకిచ్చిన మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని, తెలివితేటల్ని, వీటన్నింటినీ ఉపయోగించుకుని మనం పాఠాలన్నీ నేర్చుకోవాలి, శాస్త్రాలలోని ప్రవేశాన్ని సంపాదించాలి. శాస్త్రాల్లో ప్రవేశం సంపాదిస్తే సరిపోదు, అందులో ప్రావీణ్యత కూడా ఉండాలి. అప్పుడే మనం ప్రపంచంలోని మన జీవనాన్ని సాగించగలుగుతాం. మరి భక్తుడు చెప్తున్నాడు, అచతురహ అంటే ఆ చాతుర్యం లేనివాణ్ణి, ఆ ప్రావీణ్యం లేనివాణ్ణి అని. మరి ఇలాంటి భక్తుడు, ప్రపంచంలో జీవితాన్ని సాగించలేని భక్తుడు అంటున్నాడు, నన్ను నేనే తెలుసుకోలేని మూఢుణ్ణి, నాకు నేనే ఉపయోగపడలేని వాణ్ణి, సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి నేను ఎలా తెలుసుకుంటాను, ఆ పరమాత్మని నేను ఎలా చేరుకోగలను అని బాధపడుతున్నాడు అన్నమాట. మళ్ళా ఆ భక్తుడే చెప్తున్నాడు, కోహం పశుపతి పశుమ్మాం అన్న తర్వాత కృపయా పాలయ విభో, నీ కృపచేతనే నన్ను రక్షించి కాపాడు అని. పరమశివుణ్ణి తెలుసుకోవడానికి ఆ తెలివితేటల్ని, ఆ మార్గాన్ని కూడా భగవంతుడే మనకు నిర్దేశించాలి అని. మరి భగవంతుడి అనుగ్రహాన్ని పొందడం ఎలా అంటే, మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎంతో చక్కగా నంజుండయ్య గారికి ఒక సందర్భంలో చెప్పారు, ఈ వేద శాస్త్ర పరిజ్ఞానం ఉండక్కర్లేదు, భగవంతుడి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉంటే భగవంతుడి అనుగ్రహం ఎలా కలుగుతుందో అని. మరి ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం ఒకసారి నెమరు వేసుకుందాం. 1974 సంవత్సరంలో స్వామి హైదరాబాద్ పర్యటనలో శివంలో తమ నివాస గృహంలో ఉన్నారు. ఒకరోజు స్వామి తమ గదిలోని స్నానం చేస్తున్నప్పుడు బయటని ఉన్న బృందం అంతా కూడా వేదాన్ని పఠిస్తున్నారు. అందులోని కామావధాని ఘనాపాటి గారు ఒకరు, వీరితో పాటు నంజుండయ్య గారు అక్కడే నించుని ఉన్నారు. సాక్షాత్తు పరమశివుడు లోపల స్నానం చేస్తున్నాడంటే రుద్రుడికి అభిషేకంగా భావించి వారందరూ రుద్రాన్ని పఠిస్తున్నారు. ఇదంతా వింటున్న నంజుండయ్య గారి బుర్రలోని ఒక ఆలోచన వెళ్ళింది, వీరు ఎంత అదృష్టవంతులు కదా, సాక్షాత్తు స్వామి అభిషేకం జరుగుతుండగా రుద్రాన్ని పఠిస్తున్నారు, వీళ్ళకి తప్పకుండా మోక్షం వస్తుంది, వీళ్ళకి ఇంత వేద పరిజ్ఞానం ఉన్నది, కానీ నేను చాలా ప్రాథమిక దశలో ఉన్నవాణ్ణి, నాకు ఆ పదాలు తెలియవు, వాటి అర్థాలు అంతకన్నా తెలీదు, సంస్కృతం కానీ వేదాలు కానీ నాకు ఏమీ రావు,
మరి నాలాంటి వాడికి మోక్షం వస్తుందా అని ఆయనకు ఒక సందేహం కలిగింది. స్వామి స్నానం పూర్తి చేసుకుని బయటికి వస్తూ కామావధాని గారి దగ్గరికి వచ్చి, ఏం కామావధాని, సంస్కృతం రానివారికి వేదం రానివారికి కూడా మోక్షం లభిస్తుందా అని అడుగుతారు. అప్పుడు కామావధాని గారు, స్వామి, ఈ కలియుగంలో నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామోద్భవతరణి, ఒక్క నామస్మరణ చేత మనస్ఫూర్తిగా భగవంతుడి నామాన్ని జపిస్తే చాలు ముక్తి మోక్షాన్ని పొందవచ్చు, ఇలాంటి వేదశాస్త్ర పరిజ్ఞానాలు తెలియవలసిన అవసరం లేదు స్వామి అని చెప్తారన్నమాట. స్వామి అప్పుడు నంజుండయ్య గారి వైపు, నీకు అర్థమైందా అన్నట్టు ఒక చిరు మందహాసాన్ని చిందించి అక్కడి నుంచి ముందుకు సాగుతారన్నమాట. మన సాయి హృదయస్థాయి కదా. స్వామి లోపల స్నానం చేస్తున్నప్పుడు నంజుండయ్య గారి మనసులో కదిలిన ఆ భావానికి, ఆ సందేహానికి ఎంతో చక్కగా సమాధానిస్తూ మనందరికీ కూడా తెలియజేశారు. ఇందాక ఈ శ్లోకంలో భక్తుడు చెప్పుకుంటున్నట్టు, అచతురహ, నాకు ఎటువంటి చాతుర్యం లేదు అని బాధపడుతున్నాడు. కానీ మన ప్రియతమ భగవాన్ చెప్తున్నారు, ఎటువంటి బాధ భయం అక్కర్లేదు, మనస్ఫూర్తిగా నామాన్ని తలుచుకోండి అంతే చాలు అని. మరి ఈ విద్యలు నేర్చుకున్నాము, ఇంతో ప్రావీణ్యాన్ని సంపాదించామనుకుంటే మళ్ళా అక్కడ ఇంకో చిక్కొచ్చి పడుతుంది. మనకు ఆ విద్య వల్ల, ఉన్నత విద్య వల్ల ధనం లభిస్తుంది. ఈ ధన సంపాదన వల్ల, ఉన్నత విద్య వల్ల ధన మదం ఏర్పడవచ్చు, విద్యా గర్వం ఏర్పడవచ్చు. మళ్ళీ ఇవన్నీ కూడా భగవంతుడిని మనకి దూరం చేస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా భగవంతుడు బాహ్యప్రియుడు కాదు, భావప్రియుడు అని ఎన్నో సందర్భాల్లో స్వామి మనకు తెలియజేశారు. అంటే మనకున్న విద్యతో పాటు ఉండాల్సింది భావశుద్ధి. మరి అటువంటి భావశుద్ధి లోపించినప్పుడు ఎన్ని విద్యలున్నా కూడా అవి దేనికి పనికిరావు అని స్వామి ఇంకో సందర్భంలోని నంజుండయ్య గారికి చెప్పారు. దాన్ని కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలియజేసుకుందాం. అది 1975 మన బంగారు సత్యసాయి యొక్క 50వ పుట్టుపండగ సందర్భంగా ఒక చక్కని కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో ప్రముఖమైన సుప్రసిద్ధమైన కవులందరూ వచ్చారు. ఆ కార్యక్రమంలోని స్వామి దివ్య అవతార వైభవాన్ని కీర్తిస్తూ స్వామి పరమేశ్వర తత్వాన్ని, పరిపూర్ణ అవతారాన్ని ఎంతో చక్కగా వాళ్ళు వర్ణించారన్నమాట. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత భోజనాలన్నీ అయ్యాయి. స్వామి తమ నివాస గృహాన్ని చేరుకున్నారు. అక్కడ స్వామితో పాటు ఉండే అవకాశం నంజుండయ్య గారికి వచ్చింది. ఆ సందర్భంలో స్వామి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు స్వామి ఒక ఉత్తరాన్ని తీసి నంజుండయ్య గారికి ఇచ్చారు. అది చదవమన్నారు. ఆయన చదువుతుండగా మధ్యలో స్వామి ఆపించి, నంజుండయ్య, అది నాగార్జున సాగర్ నుంచి ఓ భక్తుడు రాశాడు కదా, పలానా రోజున పలానా టైంలోని నేను ఆయన్ని కాపాడాను, అదేనా ఉంది అన్నారు. అవును స్వామి అన్నారు. మరి అదే సమయంలో నేను పుట్టపర్తిలోనే ఉన్నాను కదా అన్నారు. అవును స్వామి, అప్పుడు మీరు పుట్టపర్తిలోనే ఉన్నారని. ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే, ఐఎమ్ హియర్, ఐఎమ్ దేర్ ఆల్సో అని తన సర్వాంతర్యామ తత్వాన్ని ఎంతో చక్కగా ఈ సందర్భంలో స్వామి వివరించారు. స్వామి ఎంతో సన్నిహితంగా మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని చక్కగా వినియోగించుకోవాలనుకున్నారు నంజుండయ్య గారు. అప్పుడు స్వామిని, స్వామి ఒక విషయం మిమ్మల్ని అడగచ్చా అన్నారు. అడుగు బంగారు అన్నారు. ఉదయం ఎంతటి చక్కటి కవి సమ్మేళనం జరిగింది కదా స్వామి, ఆ ప్రముఖ కవులందరూ కూడా ఎంతో చక్కగా తమ దివ్య అవతార వైభవాన్ని వర్ణిస్తూ తమ పరమేశ్వర తత్వాన్ని ఎంతో చక్కగా వివరించారు కదా, మా అందరి ఒళ్ళు పులకరించింది. కానీ మీరు మటుకు చాలా విచిత్రంగా నవ్వారు స్వామి, దానికి అర్థం ఏంటి అని అడిగారన్నమాట. అప్పుడు స్వామి చెప్పారు, చూడు బంగారు, వాళ్ళు చెప్పేది అంతా ఇక్కడి నుంచి వచ్చింది. ఈ బుర్రలో ఉన్న దాన్నంతా కూడా వారి పదాల్లో పెట్టి కవిత్వాన్ని చెప్పారు. కానీ నేను హృదయవాసిని కదా, నేను వారి హృదయంలో ఉన్నాను. వారు నా తత్వాన్ని కానీ నన్ను కానీ అర్థం చేసుకోలేదు, దాన్ని అనుభవించలేదు. ఆ అర్థం చేసుకోకుండా, అనుభవించకుండా ఉన్న పదాలు నా హృదయాన్ని చేరవు, నన్ను ఆనందపరచలేవు అన్నారు. అంతెందుకు, మన పిల్లలు చూడు, దర్శనంకి వచ్చినప్పుడు ఇంత కాగితం మీద వాళ్ళకి వచ్చి రాని కవిత్వంలో 2-3 లైన్లోని ఎంతో ప్రేమతో స్వామి మీద ఆ కవిత్వాన్ని నాకు అందిస్తారు. అది వెంటనే నా హృదయాన్ని చేరుతుంది, నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నేను ఆ పదాల కూర్పుని చూడను, వారి కవిత ప్రతిభని కానీ ఆ నేర్పును కానీ చూడను. ఏ భావంతో వాళ్ళు రాస్తున్నారు, ఏ భావంతో నన్ను వారు అర్థం చేసుకున్నారు అన్నదే నేను చూస్తాను అని. కాబట్టి మన విద్యలతో పాటు, మన ధన సంపాదనతో పాటు మనం ఆ భావశుద్ధిని ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే మనం భగవంతుడిని చేరుకోగలమని ఈ సందర్భంలో నంజుండయ్య గారితో పాటు మనందరికీ కూడా ఎంతో చక్కగా స్వామి వివరించారు. భగవంతుణ్ణి చేరుకోవడానికి ముఖ్యంగా మనకు ఉండవలసిన లక్షణం శరణాగతి తత్వం. దాసత్వమే శరణ్యంగా ఉండాలి.
అనన్యమైన భక్తి ఉన్నప్పుడే మన భగవంతుణ్ణి చేరుకోగలుగుతాం. మరి ఈ లక్షణాలన్నీ ఉండి మనకి ఎంతో చక్కగా ఉదాహరణగా నిలిచేది రామాయణంలోని శబరి జీవితం. మనందరికీ తెలుసు, శబరి ఒక బోయివాని కుటుంబంలో జన్మించింది. అడవుల్లోని జపం చేసుకుని తపస్సు చేసుకుంటున్న మతంగముని ఆశ్రమాన్ని చేరి ఆ మునులకు సేవ చేసుకోవాలి అన్న భావం చిన్నతనంలోనే ఆమెకు కలిగింది. ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతం వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల. ఆమె వారిని సేవించుకుంటూ ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి గురించి తెలుసుకుని, ఆహా, ఆ రామచంద్రమూర్తి అంత చక్కగా ఉంటారా, ఆ భగవంతుడి దర్శనం నాకు ఎలా కలుగుతుంది అని ఈ మునుల దగ్గర ఆవిడన్నీ తెలుసుకుని రామదర్శనం కోసం తన జీవితాంతం కూడా వేచి ఉన్నదన్నమాట. మతంగముని తన శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు శబరి కూడా చాలా వృద్ధురాలైపోయింది, ఇంకా కనుమసలు వారుతున్నాయి. అప్పుడు అధైర్యంగా ఉన్న శబరిని మతంగముని చెప్తారు, నువ్వు ఏమీ భయపడకు, బాధపడకు, నువ్వు ఇన్నాళ్ళు రాముడి కోసం తపించింది వృధా పోదు. సీతను వెతుక్కుంటూ కూడా రామచంద్రమూర్తి ఇటు వస్తారు, అప్పుడు నీకు దర్శనాన్ని కలిగిస్తారు అని గురువుగా ఆయన అభయాన్నిచ్చి ఆయన దేహాన్ని విడిచిపెడతారు. ఆ రోజు నుంచి కూడా రామచంద్రమూర్తి వస్తారు, నాకు దర్శనాన్ని ఇస్తారని ఎంతో ప్రేమతో, ఏ తోవలో వస్తారో తెలియదని ప్రతి తోవని ఆవిడ తుడుస్తూ, వచ్చినప్పుడు ఇవ్వడానికి మధుర ఫలాలు కావాలని ఏరి వాటిని రుచి చూసి మంచి వాటిని ఒక దగ్గర పెడుతూ, మంచినీళ్ళు తాగాలి కదా అని ప్రతిరోజు మంచినీళ్ళు తెచ్చి తన గృహంలో ఉంచి, ఈరోజు రామచంద్రమూర్తి వస్తారు, ఈరోజు రామచంద్రమూర్తి వస్తారని ఎంతో ఎదురు చూసింది. ఎట్టకేలకు సీతాన్వేషణ సమయంలోని రామచంద్రమూర్తి రావడం, శబరిని అనుగ్రహించడం జరిగింది. మరి ఇటువంటి మహత్తరమైన ఘట్టాన్ని, ఆ రామచంద్రమూర్తి శబరిల సంభాషణని రామకథ రసాయనలో మన సాయిరాముడు ఎంతో చక్కగా ఇలా వర్ణించారు. శ్రీరామచంద్రమూర్తి కోసం అరులు చాచి కన్నులు విడిచి వేచి ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళి శబరి అందించిన ఫలాలను తనివితీరా భుజించిన శ్రీరామచంద్రమూర్తిని చూస్తూ ఆ ఆనందంతో శబరి ఇలా అంది, చేతులు జోడించుకుని, ఓ నాథ, నేను నీచ జాతిలో జన్మించిన స్త్రీని, మందమతిని, మూర్ఖురాలను, ఏ విద్యయూ లేని అజ్ఞానిని, నేనేమని వర్ణింతును? అధమాధములలో అధమురాలను, అసక్తురాలను, మాటల పొందిక తెలియదు, తెలివితేటలు శూన్యము, తపశ్శక్తి లేదు, కేవలం దైవప్రీతి తప్ప అన్యశక్తులలో అట్టడుగున పడి ఉన్న నన్ను ఆదరించి ఆనందం అందించిన నీ కరుణ అపారం. నీ కరుణే నన్ను అనుగ్రహించను తప్ప నా భక్తి శక్తులు కావు అని అనేక విధాలుగా శ్రీరామచంద్రుని ప్రేమ దయలను వర్ణిస్తూ వచ్చింది. ఈ మాటలు వింటున్న రాముడు శబరి శిరస్సును నిమురుతూ, అమ్మా, నాకు భక్తి ఒక్కటే ప్రధానము, కానీ అన్య విద్యలు, తెలివితేటలు, జన్మ వంశాలు నేను లెక్క చేయను. సమస్త తపశ్శక్తుల కంటే ప్రేమపూర్వకమైన భక్తియే నాకు మధురం, నేను దానిని మాత్రమే ఆశింతును. బలము లేని మేఘము వలె, రుచి లేని ఫలము వలె, పాలివ్వని గోవు వలె, భక్తి లేని మనుజుడు ఎంతటి వాడైనను నాకు భగవత్ప్రీతికి అతి దూరమైన వాడే. యుగాలు మారిన యుగ అవతారి తమ భక్తుల్ని ఆదరించి అనుగ్రహించే తీరుమట్టుకు మారదు. అది త్రేతాయుగంలోనైనా, ద్వాపరయుగంలోనైనా, కలియుగంలోనైనా సరే. కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు శబరి వంటి ఎందరో భక్తుల్ని ఆదరించి అనుగ్రహించి వారిని తరింపజేశారు. అటువంటి భక్తుల్లోని ఒక భక్తుని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. 1967-68 ప్రాంతంలోని అనంతపురం మహిళా కళాశాల నిర్మించాలని స్వామి సంకల్పించినప్పుడు అనంతపురంలోని కళాశాలకి అనువైన ప్రదేశాన్ని స్వామి వెతుకుతున్నారు. ఒకరోజు స్వామి ఒక ధనికుడైన భక్తుని పిలిచి తమ కారును తీసుకొని రమ్మన్నారు. ఆయన తమ మెర్సిడీస్ బెంజ్ కారు తీసుకొని వస్తే స్వామి అందులో ఎక్కి పదమన్నారు. వెళ్తూ ఉంటే అలా అనంతపురం సిటీ లిమిట్స్ దాటి ఇంకా దూరంగా వెళ్తున్నారన్నమాట. ఒక గ్రామాన్ని చేరుకొని ఆ గ్రామంలోని మరిచెట్టు దగ్గర స్వామి కారు ఆపించారు. అక్కడ మరిచెట్టు కింద ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. స్వామి తమ విండో అద్దాన్ని దింపి ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి వైపు చూసి, నేను వచ్చాను అన్నారు. స్వామి వైపు చూసి, ఆ వస్తున్నాను స్వామి అని ఆయన ఆ పని ఆపి స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి ఆయన్ని రమ్మని కారులోని ముందు సీట్లో కూర్చోమని చెప్పారు. ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి చక్కగా ముందు సీట్లో కూర్చుని తావు చెప్తూ ఉంటే ఈ ధనికుడు డ్రైవ్ చేస్తున్నారన్నమాట. అలా గ్రామంలోని అగ్రహారం దాటి మురికివాడ వైపు కారు వెళ్తున్నది. ఈ ధనికుడికి అర్థం అవటం లేదు, ఎటు వెళ్తున్నాము, ఏం జరుగుతున్నది అని.
అప్పుడు ఇంక కారు ఇంక ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో అందరూ దిగి నడవాల్సిన పరిస్థితి. స్వామి దిగారు, ఆ ధనికుడు కూడా దిగి ఈ చెప్పులు కుట్టుకునే వ్యక్తి వెనకాతలు వెళ్తున్నారు. ఆ మట్టిలో బురదలోని ఆ మురికివాడలోని ఒక రకమైన కంపు ఉంటుంది, మనందరికీ తెలిసిందే. స్వామి ఎంతో ఆనందంగా ఆ భక్తుని వెనక వెళ్తున్నారు. ఒక పూరి గుడిసె వచ్చింది. ఆయన స్వామిని లోపలికి పిలిచి ఆ మట్టి నేల మీద ఒక చిరిగిపోయిన చేపను వేసి స్వామిని కూర్చోమన్నారు. స్వామి ఎంతో ఆనందంగా కూర్చుంటే స్వామి ఏమైనా తీసుకుంటారా అంటే, ఆ తప్పకుండా తీసుకుంటాను అంటే, ఒక అల్యూమినియం లొత్తలు పడిపోయి బాగా సొట్టలు పడిపోయిన పాత గ్లాసులోని మజ్జిగ తీసుకొని వచ్చి స్వామికి ఇస్తారనమాట. ఆ గ్లాసును చూసి ఆ మజ్జిగను చూసి ధనికుడు చాలా భయపడిపోతాడు. అమ్మో, ఇంత పాతగా ఉన్నది, అయినా ఇలాంటి గ్లాసులోని ఈ మజ్జిగను స్వామి ఎందుకు తీసుకుంటున్నారు? అదే మన ఇంట్లోని అనుకోండి, స్వామి వస్తున్నారంటే వెండి కంచం వెండి పళ్ళు ఒక గ్లాసు పెట్టి అవి స్వామికి మాత్రమే వాడతాం, అవి మళ్ళీ జాగ్రత్తగా భద్రపరుస్తాం. అలాంటిది ఈ కుటుంబం వారందరూ ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ గ్లాసులోని నీళ్లు తాగుతున్నారో అలాంటి గ్లాసులో తీసుకొచ్చాడు అని స్వామి ధనికుడి వైపు చూసి, నువ్వు కూడా తాగుతావు కదా అని అంటే, ఆయనకు కూడా ఒక గ్లాసుతో తెమ్మంటారు అనమాట. ఇంకొక సొట్టలు పడిపోయిన అల్యూమినియం గ్లాసులోని ఆ పేదవాడు ఈయనకు కూడా మజ్జిగ తీసుకొస్తారు. ఈ ధనికుడికి బెంగ పట్టుకుంటుంది, ఏ మురికి నీళ్ళు కల్పిస్తారో, ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఆ నీట్గా లేదు, ఎక్కడ మంచి వాతావరణం కనిపించటం లేదు, ఈ మజ్జిగ తాగితే నా కడుపు అప్సెట్ అయ్యి నాకేం మోషన్స్ పట్టుకుంటాయో అని లోపల భయం. కానీ స్వామి తాగమన్నారు కాబట్టి ఇంకా తాగాలి. స్వామి కూడా ఆ మజ్జిగని ఎంతో ఆనందంగా స్వీకరించారు. ఆ కుటుంబంలోని ఆ పేద వ్యక్తి భార్యని పిల్లల్ని పిలిచి వారందరితో చక్కగా మాట్లాడి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని అనుగ్రహించి, నేను అన్నీ చూసుకుంటాను, మీకేమి పర్వాలేదు అని స్వామి అభయాన్నిచ్చారు. ఆ పేదవాని ఇంట్లోంచి బయటకు వచ్చి మళ్ళా వీరు తిరుగు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఈ ధనికుడు బుర్ర నిండా చాలా సందేహాలు, స్వామి అక్కడే ఈ పేదవాడిని పిలిపించుకోవచ్చు కదా అని. అప్పుడు స్వామిని అడిగారు, స్వామి అనంతపురంలోనే మందిరంలోనే ఉంటే ఈ చెప్పుకులు కుట్టే వ్యక్తి మీ దగ్గరికే వస్తాడు కదా, అంత వ్యప్రయాసలు కోర్చి మీరు ఎందుకు రావాలి, ఈ మురికివాడలోకి మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడవలసిన అవసరం ఏముంది అని. అప్పుడు స్వామి చెప్పారు, పూర్వజన్మలో ఈ చెప్పులు కుట్టుకునే వ్యక్తి 15 కిలోమీటర్లు రోజు నడిచి నా గుడికి వచ్చి నాకు హారతి ఇచ్చేవాడు. ఇలా ఒకరోజు చేయలేదు, 2 రోజులు చేయలేదు, తన జీవిత పర్యంతం ఆఖరి రోజు వరకు కూడా ప్రతిరోజు నడిచి వచ్చేవాడు, నా కర్పూర హారతిని వెలిగించేవాడు. మరి నా కోసం అంత ప్రేమతో వచ్చిన భక్తుని కోసం నేను ఒక్కసారి రాలేనా అని స్వామి అన్నారు. అప్పుడు ఈ ధనికుడికి ఇంకొక డౌట్ వచ్చింది, స్వామి మీరు అంత భక్తుడని చెప్తున్నారు, మరి ఈ జన్మలో ఇలా చెప్పులు కుట్టుకుంటూ ఇంత పేదరికంలో ఇలా మురికివాడలో ఉన్నారేంటి స్వామి అంటే, అప్పుడు చెప్పారు, భక్తి ఉన్నది కానీ ఎన్నో దురలవాట్లు ఉండేవి, ఎన్నో పాప పనులు చేశాడు, మరి చేసిన పాపాలకి ఫలితాలను అనుభవించాలి కదా, అందుకే ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ నేను నా పైన భక్తి వల్ల ఆ పేదవాడిని వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటున్నాను అని చెప్పారు. అప్పుడు ఆయనకి ఇంకొక డౌట్ వచ్చింది, స్వామి మరి మీరు రాగానే ఆ మర్రిచెట్టు దగ్గర ఆపి నేను వచ్చాను అన్నారు, ఆయన కూడా ఎంతో చక్కగా స్పందించి నేను వస్తున్నాను స్వామి అన్నారు, మరి ఈ జన్మలో మీరు ఆయన్ని ఎప్పుడు కలిశారు, మీకు ఆయన ఎలా పరిచయం అంటే, అప్పుడు స్వామి చెప్పారు, మాది హృదయ బంధం, నేను ఎప్పుడు కళ్ళలో కనిపించి ఆయన దర్శనమిస్తూ ఉంటాను, ఆయనతో మాట్లాడుతూ ఉంటాను, నేను వస్తున్నానని ముందుగానే చెప్పాను అన్నారు స్వామి. ఇంత చక్కగా స్వామి చెప్తున్నది ఏంటంటే, ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు అవుతాము అని. శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్పినట్టు భక్తుడు పరమశివుణ్ణి కృపయా పాలయ విభో అని ప్రార్థిస్తున్నాడు. అంటే స్వామి కృపచేత దయా అనుగ్రహాల చేత మాత్రమే మనం తరిస్తాం. మరి స్వామి దయకు అర్హతను సంపాదించడం ఎలా? అది మన మేధస్సుకు అందని విషయం. దయచేత ధన్యులు కావలరా. స్వామి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలని పొందే అర్హత మనం సంపాదించుకునేది కాదు, స్వామి ఎంతో దయచేత అనుగ్రహించేది. దయచేత ధన్యులు కావలరా. అదెలాగో మనందరికీ సుపరిచితులు స్వామి ప్రియ భక్తులు శ్రీ బివి రమణరావు గారి కుమారుడు శ్రీ బివి సాగర్ గారు స్వామి దగ్గర చదువుకునే రోజుల్లో పొందిన ఒక చక్కని అనుభవం ద్వారా ఆయన మాటల్లోనే ఇప్పుడు విందాం. సాయిరామ్. స్వామి అన్నారు, ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళందరినీ నేను ఊటీ తీసుకెళ్తాను. సరే, యాజ్ యూజువల్ ఉంటారు కదా చాలా కష్టపడి చదివేసేవాళ్ళు, చదివే ఉన్నారు. అప్పుడు ఐ వాజ్ నెవర్ ఏ గుడ్ స్టూడెంట్ ఇన్ సెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్. మాకు నా క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు, అభిజిత్ రే అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఆయన నేను బ్రూడింగ్ అన్నమాట, ఎప్పుడు ఇద్దరే ఉండేవాళ్ళం క్లాస్లో. వీ బోత్ ఇస్ టు బ్రూడ్, అతనేమో
ఆ 2% ఎందుకు మిస్ అయ్యాను 100కి అని ఎప్పుడు బ్రూడ్ చేస్తూ ఉండేవాడు. నేను ఆ 2% ఎలా మేనేజ్ చేశాను టు పాస్ అని నేను ఆలోచించేవాడిని. ఐ మీన్ ఇట్ ఈస్ టు బి దాట్ సార్ట్ ఆఫ్ ఎ థింకింగ్ అంట. బికాస్ ఫర్ మీ సమో మా ఫాదర్ చెప్పిన అనండి ఏదైనా అండి ఇది వేసేస్తే మనం ఉన్నది స్వామి కోసం, సో స్పెండ్ యాజ్ మచ్ టైమ్ విత్ స్వామి అన్న థాట్ ప్రాసెస్. సో చదువు అనేది యాజ్ యూజువల్ ఇట్ ఇస్ టు గో ఆన్ విత్ దట్. సో మచ్ సో స్వామి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎలా ఉంటుంది అనేది చిన్నది డీవియేషన్. మా మదర్ వాజ్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ మై ఎడ్యుకేషన్. సో ఒకరోజు స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి వీడు బాగా చదవట్లేదు, ఏ చదవరా బాగా అని స్వామి రిప్రిమాండెడ్ మీ ఇన్ అవర్ ప్రెజెన్స్. నెక్స్ట్ టైం ఇట్లా స్వామి దర్శనానికి వెళ్ళి వస్తూ వస్తూ ఆ మధ్యలో ప్రశాంత నిలయంలో మధ్యలో ఉండి, సెకండ్ ర్యాంక్ వచ్చింది మీ వాడికి అన్నారు, చెప్పాడా అన్నారు. అంటే మై మదర్ వాస్ వెరీ థ్రిల్డ్, వచ్చి నా దగ్గరికి వచ్చి నవ్వుతూ వెళ్ళిపోయారన్నమాట. నవ్వేసి ఇలా బాగా చదవరా అని చెప్పేసి వెళ్ళిపోయారన్నమాట. తర్వాత నేను మా ఇంటి రూమ్కి వచ్చాను. రూమ్కి వస్తే మామూలుగా హాస్టల్లో ఉండేవాళ్ళం, ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఉన్నా కూడా. రూమ్కి వస్తే సెకండ్ ర్యాంక్ వచ్చిందంటే చెప్పలేదు నువ్వు అని మా మదర్ ఏదో అన్నారు. నేను అనేది వదిలేశాను అన్నమాట. జోక్ ఏంటంటే మా నలుగురు స్టూడెంట్స్ కదండి, అభిజిత్రే 98%, నేను 37%, మిగిలిన ఇద్దరు పాపం డే స్కాలర్స్ కన్నడ మీడియం కనుక వాళ్ళు లిటిల్ లోవర్ దాన్ మీ. సో స్వామి వాజ్ రైట్ బట్ అంతే, సెకండ్ ర్యాంక్ వచ్చింది. తర్వాత పిలిచి చదవరా అని మళ్ళీ నీ తరఫు నేను చెప్పలేకపోతున్నాను అన్న లెవెల్లో చెప్పారు అంట నాకు. సరే స్వామి అని చెప్పి సో మచ్. సో ఎడ్యుకేషన్ పాయింట్. ఆ తర్వాత ఏమైందంటే ఫస్ట్ క్లాస్ ఎవరు వస్తే వాళ్ళని ఊటీ తీసుకెళ్తాను. సరే పిల్లలు అని చదువుకుండా అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను స్వామి దగ్గర, మళ్ళీ ఆపర్చునిటీ వాజ్ దేర్ విత్ స్వామి డోర్ దగ్గర ఉండడం అంత అన్నమాట. అంటే మా రిజల్ట్స్ వచ్చాయి, మనకి ఎలాగ రాలేదు, మనకి దేర్ ఇస్ నో సర్ప్రైజ్ ఇన్ దాట్. సో ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్. స్వామి ఏం రా తెచ్చుకోలేదు అన్నారు. స్వామి అయిపోయింది. సో మళ్ళీ మేము అందరం స్వామితో కలిసి బ్యాక్ టు బృందావన్ పిల్లలు లిస్టులు తయారు చేయడం అంతా చేశారన్నమాట. అంతా చేసి అంతా అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అందరు ప్రయాణం. అయితే మధ్యలో స్వామి ఎవరినో మిస్ అయిన వాళ్ళందరినీ చదవమంటే చదవలేదు, చూడు ఆపర్చునిటీ మిస్ అయింది, ఇలాంటివి యూనో స్మాల్ స్మాల్ థింగ్స్ వస్తాయి. సో మనకు అన్వయించుకుని మనం కూడా కొంచెం ఐ మీన్ ఇట్స్ నోన్, సో నో రిగ్రెట్. అదే అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి 4:00 బయలుదేరేవారు ఊటీ అంటే. ఏ 10:30-11కి ముదుమలైకి వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి ముదుమలై కాదు మన బండిపూర్ వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ముదుమలై వెళ్ళి డిన్నర్, వీలుంటే డిన్నర్ లేకపోతే డైరెక్ట్ ఊటీ వెళ్ళి. ఇది మొత్తం సీక్వెన్స్ ఎప్పుడు అయితే 2 కార్లు 3 కార్లు సెట్ చేస్తారు. ఎవరు ఏ కార్లో ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్పేస్తారు అన్నమాట. సో పీపుల్ ఆల్ సెట్. పొద్దున్న 4 గంటకి సో వీర్ ఆల్ నేను కూడా వెళ్ళి స్వామి ఎక్కడ ఉన్నారు యాజ్ యూజువల్ చెప్పాను కదండి, 3 రూమ్స్ ఏ రూమ్లో ఉన్నారు అది చూస్తూ స్వామి రూమ్లో ఈ లైట్ పెరిగి ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ కిందకు వస్తారనే తెలుసు మనకి. మధ్య రూమ్లో లైట్ రాగానే అనుకున్నా ఫర్ ఎ మూమెంట్ యూనో జస్ట్ థాట్ మనం కూడా కొంచెం చదువుకుని ఉంటే, ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ లిటిల్ మోర్ అని జస్ట్ పాసింగ్ థాట్. పాసింగ్ లిటరల్లీ పాసింగ్ థాట్. ఇలా ఎవరో టచ్ చేశారు అంటే చూస్తే లక్ష్మీనరసింహ గారు, మీరు ఇక్కడ ఉన్నారా స్వామి మిమ్మల్ని మీ కార్ సర్దుకుని సెకండ్ కార్లో పెట్టుకోమన్నారు సూట్ కేసు అన్నారు. అంటే ఇప్పటికీ నాకు తర్వాత ఏమైందని తెలియదు. ఫర్ నెక్స్ట్ ఐ నో ఈజ్ దట్ ఐ వాజ్ ప్యాంటింగ్ విత్ అవర్ సూట్ కేస్, దాంట్లో ఏం పెట్టాము ఏమి లేదో తెలియదు. ఐ వాజ్ నియర్ ద కార్. ఆ కార్లో వాళ్ళు యూనో నో వన్ వుడ్ బీ అన్హ్యాపీ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ దేర్ కదా. సో ఐ నో దే హ్యావ్ వెల్కమ్ మీ విత్ ద సేమ్ స్మైల్ అండ్ గాట్ ఇన్ ద కార్. ఒక స్వామి కార్లు బయలుదేరాయి. సో నేను వెళ్ళడం అనేది తర్వాత సర్ప్రైజ్ టు ది రెస్ట్ ఆఫ్ ది టీమ్స్ అన్నమాట. అప్పుడు ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రీషఫుల్ అన్నమాట. ఆ రీషఫుల్లో నేను స్వామి కారులో ముందు కూర్చోవడం జరిగిందన్నమాట. ఇది తెల్లారగడ్డ 4:30 ఎప్పుడు. సో ముందు నా పక్కన శంకర్ బరువు అని ఒక అతను అనుకుంటా, అతను మధ్య నేను, తర్వాత రాధాకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు, వెనకాల స్వామి ఇంకో ఇద్దరు. కార్ స్టార్ట్ అయింది. ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ వెల్ అన్నారన్నమాట స్వామి వెనకాల చీకటి. స్వామి కనపడదు మనకి, మాట వినపడుతుంది. ఐ వాజ్ యాక్చువల్లీ అప్పుడు ఇట్స్ సంక్ ఇన్ టు మీ సెయింగ్ ఐ ఎమ్ ఇన్ స్వామీస్ కార్ అని. అప్పుడు ఈ సీ ఆబ్వియస్లీ ఇట్స్ ఏ వెరీ షార్ట్ స్పాన్లో ఇంత జరిగిపోయింది అన్నమాట.
అంటే నేను ఇలాగా సో ఓవర్వెల్మ్డ్ అప్పటికే వర్చువల్లీ టీయర్స్ రన్నింగ్ డౌన్ అండ్ ఇలా వెనక్కి తిరిగి స్వామిని టచ్ చేయడానికి చూసాను అనమాట. అంటే స్వామి నీస్ టచ్ అయ్యాయి, స్వామి టచ్ చేస్తే స్వామి ఇలా ఇలా కొట్టి కాలేజీలు ఎవరు రా నాకు చెప్పడానికి ఫస్ట్ క్లాస్ రావాలని, నేను ఇచ్చాను పో నీకు ఫస్ట్ క్లాస్. సో వాట్ మ్యాటర్స్ విత్ స్వామి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ది యాడ్స్టిక్స్ ఆర్ మనం అనుకునే యాడ్స్టిక్ డు నాట్ మ్యాటర్ టు హిమ్ ఎట్ ఆల్. అస్సలు ఐ మీన్ మనం తలుచుకున్న కొద్దీ అలాంటివి చాలా ఉద్విగ్నతకి మనం లోనవుతూ ఉంటాం. వాట్ ఈజ్ నిజంగా ఆలోచిస్తే వాట్ ఈజ్ కాలేజ్ ర్యాంక్ టు స్వామి? దయచేత ధన్యులు కావలరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా. Any mighty man will have to be redeemed because of daina bhusurudaina akanda telivi kalavadaina dayacheta danyulu kavalera. Then there may be angels or kings charinchina mukku moosi japama charinchina mukku bhaga niluchundina brokki brokki entu yachine gaani moralilinanu neeku karugadu manachu dayacheta danyulu kavalera. ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా. ఎనీ పర్సనాలిటీ బీ ది ఏంజల్స్ ఆర్ కింగ్స్ దే కెన్ బి రిడీమ్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ కంపాషన్. దే మే క్లోజ్ దేర్ నోస్ అండ్ డు పెనెన్స్. కాషాయ వస్త్రము లేసిన గాని దే మే వేర్ ఆకర్ రోబ్స్. కాషాయ వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యులు కావలరా. ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా. యు మే వేర్ ఆకర్ రోబ్స్, యు మే యు హావ్ టాలిస్మన్ విత్ యు అండ్ రిపీట్ గాడ్స్ నేమ్, ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ కంపాషన్ గాడ్ షుడ్ కమ్ టు యు. దయచేతనే ధన్యులు కావడానికి అవకాశం ఉంటుండాలి. ఇట్స్ ఓన్లీ ది కంపాషన్ విల్ గివ్. దయనే లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంకా దానవుడే కానీ ధన్యుడు కాడు. వితౌట్ దిస్ యు ఆర్ ఎ డెమన్. భూతి విభూషిత కాయం దుర్జరమాయం వివర్జిత పాయం ప్రమథ సమూహ సహాయం సాయం ప్రాతర్ నిరంతరం వందే. సాయిరాం, అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాభివందనాలు. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో శివానంద లహరి నుంచి కొన్ని శ్లోకాల అర్థాలను అంతరార్థాలను తెలుసుకుందాం. ఇప్పుడు ఒక శ్లోకాన్ని విందామా. పుష్పాల కోసం కొందరు లోతైన కాసారాల్లోకి దూకి పుష్పాలను వెతికి తీసుకువచ్చి సమర్పించి ఆనందపడతారు. చీమలు దూరని చిట్టడవుల్లో, కాకులు దూరని కారడవుల్లో తిరిగి తిరిగి సుమాలను సేకరించి సమర్పించి సంతృప్తి చెందుతారు. ఆకాశాన్ని స్పృశించేంత ఎత్తుగా ఉన్న చెట్లను ఎక్కి కోసుకువచ్చి తీసుకువచ్చిన పువ్వులను సమర్పించి సంతోషపడతారు. ఈ విధంగా ఇన్ని రకాలుగా కష్టపడి పుష్పాల కోసం శ్రమపడి తిరుగుతూ ఉంటారు. తనదే అయిన, తన దగ్గరే ఉన్న మనస్సనే పుష్పాన్ని సమర్పించకుండా ఈ విధంగా శ్రమపడటం వలన ఏమిటి ప్రయోజనం అంటున్నారు ఈ శ్లోకంలో ఆదిశంకరుల వారు. మనఃపుష్పం సమర్పయేత్, ఇది ఈ శ్లోక సారాంశం. దేవుని పూజలో పువ్వులకు ఉన్న ప్రాధాన్యత మనకు తెలియనిది కాదు. పువ్వులేని పూజ, గుడిలేని గ్రామం శోభిల్లవు అనే నానుడి మనం విన్నదే కదా. అనేక రకాలైన పుష్పాలతో భగవంతుని అలంకరించుకుని
చూసి ఆనందపడుతూ ఉంటాం. పూజ పూర్తి అయిన తరువాత మనం పఠించే చివరి అధ్యాయాన్ని కూడా మంత్రపుష్పం అంటాము. ఈ విధంగా భగవంతుని పూజలో, షోడశోపచార పూజల్లో పువ్వులకు విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. పుష్ అంటే పోషణ అని అర్థం. కాబట్టి పుష్పం అంటే పోషించినది అనే అర్థం వస్తుంది. రాబోయే ఫలానికి అంకురమైన పిందె కాయల స్థాయి నుండి ఫలరూపం పొందటానికి అవసరమైన పోషణ పుష్పం ద్వారా జరుగుతుంది. అందుకే పరమాత్మకు పుష్పాలంటే అంతటి ప్రీతి. ఈ పుష్పాలను నేరుగా కాకుండా మంత్రపూరితం చేసి సమర్పించడమే మంత్రపుష్పం. పుష్పం అంటే ఐదు అని మరో నిగూఢార్థం కూడా ఉన్నది. అందుకే పుష్పోత్సవం అంటే ఐదు రోజులు జరిగే ఉత్సవం అని అర్థం. ఐదు అనగానే మనకి మనలోని పంచ జ్ఞానేంద్రియాలు గుర్తుకు రావాలి. మంత్రపుష్పం అంటే మనలోని పంచేంద్రియ ప్రవృత్తులను సంధానించే మనస్సును మంత్రంతో నియంత్రించి సమర్పణ చేయటం అని అర్థం. దేవుని పూజలో ఇంత ప్రాముఖ్యత ఉన్న పుష్పాలను స్వామికి ఎలా సమర్పించాలి? ఇన్ని రకాల పువ్వుల్లో అన్నింటికంటే ఉత్తమమైనది ఏమిటి? ఇలాంటి మన ప్రశ్నలకు సమాధానంగా అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషత, శాంతిపుష్పం, తపఃపుష్పం, ధ్యానపుష్పం తథైవ చ, సత్యమష్టవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం భవేత్ అన్నారు పెద్దలు. పుష్ప సమర్పణ అంటే భగవంతుడు సృష్టించిన ప్రకృతిలో అందమైన భాగాలైన పువ్వులను తీసుకువచ్చి ఇవ్వటం మాత్రమే కాదు, ఆయన సృష్టిలోని జీవరాశులన్నింటిలోకి అత్యున్నతమైన విచక్షణా జ్ఞానాన్ని కలిగి ఉన్న మనం మనలో పెంపొందించుకోవలసిన సద్గుణాలే స్వామికి మనం సమర్పించగలిగే అత్యంత అందమైన పువ్వులు అనే సత్యాన్ని తెలుసుకోమని పై శ్లోకం బోధిస్తోంది. పూజలో పుష్ప సమర్పణ అంటే ఇంతటి అర్థం ఉన్నది. ఈ అర్థాన్ని తెలుసుకుని దానిని దృష్టిలో ఉంచుకుని బాహ్యంగా పుష్పాల సమర్పణ అనే కార్యక్రమం జరగాలి. అంతేకాని ఎవరికి వారు వారి వారి అంగబలాన్ని అర్ధబలాన్ని అనుసరించి వారి స్థాయికి తగినట్టుగా పుష్పాల కోసం శ్రమను, ధనాన్ని, కాలాన్ని వ్యయపరుస్తున్నారు. ప్రొఫెసర్ నంజుండయ్య గారు బృందావనం కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి ఆ తరువాత ఎన్నో సంవత్సరాల పాటు శ్రీ సత్యసాయి విద్యాసంస్థలకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా తమ సేవలను అందించారు. అంతేకాదు దాదాపు 12 సంవత్సరాల పాటు వారు స్వామివారి దివ్యోపన్యాసాలకు అనువాదకులుగా ఉండే భాగ్యం దక్కించుకున్నారు. స్వామి సామీప్యాన్ని పరిపూర్ణంగా అనుభవించిన వీరు తమ జీవితంలో లౌకికంగా, పారమార్థికంగా స్వామి మార్గదర్శకత్వాన్ని అడుగడుగునా పొందిన అదృష్టవంతులు. ఒకనాటి గోకులాష్టమి నాడు శ్రీ నంజుండయ్య గారు బృందావనం నుంచి పుట్టపర్తికి బయలుదేరారు. కానీ ఆ రోజు చిత్రావతి నది వరద నీటితో ముమ్మరంగా ఉండడం వలన కదిరి ద్వారా పుట్టపర్తి చేరుకునేసరికి కొద్దిగా ఆలస్యమైంది. అప్పటికే స్వామి భక్తులకు తమ దర్శనాన్ని అనుగ్రహించి మందిరానికి తిరిగి చేరుకున్నారు. అక్కడ ఉన్న సేవాదళ సభ్యునితో శ్రీ నంజుండయ్య గారు తాము బృందావనం నుంచి స్వామి దర్శనం కోసం వచ్చామని, స్వామి అనుమతిస్తే ఒక్కసారి దర్శించుకుందామనే తమ అభిలాషను స్వామికి విన్నవించమని అభ్యర్థించారు. అలా స్వామి అనుమతి పొంది నంజుండయ్య గారు మేడ మీద స్వామి ఉన్న గదిలోకి వెళ్ళగానే స్వామి వీరిని చూస్తూ, ఓ వచ్చావా నంజుండయ్య, ఇందాకనే చెప్పాను కారుణ్యానందతో, నంజుండయ్య వస్తున్నాడు, రెడ్ కలర్ బాస్కెట్లో పూలు పళ్ళు తీసుకొస్తున్నాడు అని చెప్పానా లేదా కారుణ్యానంద అని తమ పాదసేవ చేసుకుంటున్న కారుణ్యానంద గారిని అడిగారు. స్వామి మాటలను విని పొంగిపోయిన నంజుండయ్య గారు స్వామికి నమస్కరిస్తూ, స్వామి
మీకోసం ఒక పూలమాల తీసుకొచ్చాను, అది సమర్పించవచ్చా అని అడిగారు. స్వామి అందుకు సరే అన్నారు. స్వామికి పూలమాల వేసుకున్న తరువాత నంజుండయ్య గారు, పూలు పళ్ళు కూడా తెచ్చాను స్వామి, మీ పాదాల వద్ద పెట్టచ్చా అని అడిగారు. అందుకు స్వామి తప్పకుండా అన్నారు. ఇంతటి అదృష్టం లభించినందుకు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న నంజుండయ్య గారు అప్పుడు స్వామిని ఒక ప్రశ్న వేశారు. స్వామి, భక్తి ఒక్కటి ఉంటే చాలునా అని. ఆ మాట వినంగానే స్వామి నిటారుగా కూర్చుని కొనగంటితో పువ్వులను పళ్లను చూస్తూ, ఆ ఇలాంటి భక్తి ఉంటే నాకు తలభారం, నీకు ఏమీ ఉపయోగం లేదు అన్నారు. నంజుండయ్య గారి భక్తి ప్రేమలకు మెచ్చుకుని స్వామి ఆ పండుగ పూట వారి కోసం వేచి ఉండి వారికి తమ దర్శన స్పర్శన సంభాషణలను అనుగ్రహించడమే కాకుండా వారు తన కోసం తీసుకొచ్చిన ఫలపుష్పాలను స్వీకరించి వారికి ఎంతో ఆనందాన్ని అందించారు. అయితే భగవంతుడికి సమర్పించవలసినది పువ్వుల కంటే విలువైనది మరేదో ఉన్నది. అది ఏమిటో వారు తెలుసుకోవాలనేదే స్వామి సంకల్పం. నిష్ఠ ఉన్న సాధకునికి సత్యం తెలుసుకోవటానికి ఒక్క మాటే చాలు కదా. భగవంతుని సృష్టిలో నుంచి మనం గ్రహించిన దానిని తిరిగి మళ్లీ ఆయనకే సమర్పించడం అనేది ఎంతవరకు సమంజసం? కోరితేనే ప్రసాదించేది కల్పవృక్షం, కోరకుండానే అన్నింటినీ అనుగ్రహించే స్వామి మన నుండి ఏమైనా ఆశిస్తారా? అసలు సృష్టికర్తకి మనం అందించగలిగేది ఏమున్నది? పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవన్నీ మన భక్తిని చూపించటానికి మార్గాలే కాని పరమాత్మకు వాటితో ఎటువంటి ప్రమేయం లేదు. మనం ఖాళీ చేతులతో వెళ్ళినా మన మనస్సు నిండుగా ఉంటే అంతే చాలు అని నిరూపించే ఒక చిన్న సంఘటనను ఇప్పుడు గుర్తు చేసుకుందాం. సాహితీ జగత్తులో కరుణశ్రీ అనే కలం పేరుతో సుప్రసిద్ధులైన శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు స్వామికి అనుంగు భక్తులు. ఎన్నో సంవత్సరాలు ప్రశాంతి నిలయంలో జరిగే ప్రశాంతి విద్వన్ మహాసభల్లో పాల్గొన్నారు వీరు. అటువంటి ఒక సందర్భంలో స్వామి దగ్గర పాదనమస్కారం తీసుకుని అక్కడ ఉన్న వక్తలు, విద్వాంసులు, పండితులు అందరూ స్వామికి ఒక పూలగుత్తో పూలమాలో సమర్పించడం చూసిన కరుణశ్రీగారు తాము స్వామి కోసం ఏమీ తీసుకురాలేదనే విషయాన్ని గ్రహించుకుని ఎంతో చిన్నవయ్యారు. స్వామి వద్ద పాదనమస్కారం తీసుకుంటూ తమ మనస్సులో మెదిలిన భావనను పద్యరూపంలో స్వామికి ఇలా సమర్పించారు. పువ్వు పువ్వులోన నవ్వుచుండెను స్వామి, నవ్వులోన కరుణ నాట్యమాడే, పూలు కోయుటెట్లు మాల కట్టుటెట్లు, గుండెలోన సూది గృచ్చుటెట్లు. ఇంత అందమైన పద్యంతో కరుణశ్రీ అనే తమ కలం పేరును సార్థకం చేసుకున్నారు శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. స్వామి ఆ పద్యాన్ని విని ఎంతగానో సంతోషించి వారికి తమ ఆశీర్వాదాలను అందించారు. కరుణశ్రీ గారి నిష్కల్మషమైన ప్రేమను చూశా, వారి మనస్సులో ఉద్భవించిన పవిత్రమైన భావానికి ఆనందించారా, లేక జగత్తులోని అణువణువులో నిండి ఉన్నది పరమాత్మే అనే పరమార్థాన్ని గ్రహించినందుక అనేది స్వామికే ఎరుక. పరమార్థం సనాతన సంస్కృతిలో మనకు విధించబడిన ప్రతి ఒక్క ధర్మానికి, నియమానికి, ఆచారానికి ఒక అంతరార్థం ఉంటుంది. ఆ అంతరార్థాన్ని తెలుసుకుని వాటిని ఆచరిస్తే అదే మనల్ని మన జీవన పరమార్థానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, మాటలలో వర్ణించలేనివాడు మనస్సుకు కూడా అందనివాడు అంటూ భగవంతుని కీర్తించిన ఉపనిషత్తులు అదే భగవంతునికి పూజలో పువ్వులను సమర్పించడం ద్వారా వారి అనుగ్రహాన్ని సాధించవచ్చు అని సూచించడంలో అంతరార్థమేమిటి? స్వామి పాదాలను పువ్వులతో అర్చిస్తే సరిపోతుందా? ఇన్ని రకాలైన పువ్వుల్లో వారికి అన్నింటికంటే ఇష్టమైనది ఏమిటి? ఇటువంటి మన సందేహాలను తీరుస్తూ స్వామి ఒకానొక సందర్భంలో తమకు అత్యంత ఇష్టమైన రీతిలో పువ్వులను ఎలా సమర్పించాలి అనేది కూడా తెలియపరిచారు.
బృందావనం కళాశాల మొదలైన తొలి రోజుల్లో స్వామి స్వయంగా ఎంచుకున్న విద్యార్థుల్లో ఒకరు శ్రీ రామకృష్ణారెడ్డి గారు. స్వామి కళాశాలలో చదువుకుని అక్కడే అధ్యాపకులుగా ఎన్నో సంవత్సరాలు తమ సేవలను అందించారు. తమ కుటుంబంలో మూడవ తరం భక్తులైన శ్రీ రామకృష్ణారెడ్డి గారికి స్వామితో ఉన్న అనుభవాలు ఎన్నో ఎన్నెన్నో. అందులో ఒకటి ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. అరే స్వామి చూశారు, ఆయన తలుపు తీసి మన దగ్గర కావాలంటే ఏం చేయాలి? అప్పుడు ఉత్తరాలు ఇచ్చేవాళ్ళం కాదు. బయట ఒక ముసలమ్మ చిన్న బొట్టలో రోజు సమ్ముతుంది. అనుకున్నాను 2 రోజెస్ కొని పట్టుకెళ్తే ఆ రోజు చూసి రోజు కోసం తలుపు తీసి వస్తారని సరే వెళ్ళానమాట. ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళాను, అమ్మాయి ఎంత ఎస్టు అని కన్నులలో 10 పైసలు అని చెప్పిందనమాట. 10 పైసలకి 2 రోజులు సరే తీసుకున్నాను. వెళ్ళి స్వామి అలాగే 2 రోజు ఎడంపావుకి అలా షేడ్ అలాగ వస్తుంది, అమ్మో జాగ్రత్తగా ఉండాలి, రోజు ముందు నాకంటే ముందు రోజు కనిపించాలని అలా పెట్టుకుని చాలా కిటికీ తీశారు. చూశారు, చూసి నవ్వుకున్నారు. నాకు తెలుసు ఇంకా ఒకసారి నవ్వి చూశారంటే వస్తారని. అక్కడ లండన్ లాక్ అయిన ఎవరు మన రాజారెడ్డి గారు ఎవరో తలుపు తీశారు, ఆ మెయిన్ డోర్ తీశారు, వచ్చారు. ఎక్కడవే కొనుక్కున్నాను, కొన్నాను స్వామి. ఎంత ఇచ్చావు? 10 పైసలు స్వామి. నీకు బుద్ధి లేదు, బేరం ఆడాలి. ఇచ్చాడు ఆడి 10 పైసలు అంటే ఇచ్చేయడమేనే. 3 అడుగు అలాగే స్వామి. 10 పైసలకు 3 అడుగు? 10 పైసలకు 3 అడుగు రేపటి నుంచి. అలాగే స్వామి అడుగుతాను. సరే నమస్కారం చేసుకోండి. అప్పుడు నమస్కారం ఏం తెలియదు, ముట్టుకోవటం అంటే స్వామి దేవుడు ముట్టుకోవటమే ఇలాగనుకుని అదే ఆ రోజే చేసుకున్నారు. నవ్వుకున్నారు. నవ్వుకుని లోనకెళ్ళి కాస్త ఉంటే పిలిచేవారు లోనకి, అరే బాబు అయిపోయింది మనం ఇచ్చిన పని వెళ్ళిపోదాం అనమాట. నెక్స్ట్ డే వెళ్ళి వెళ్ళిన చోట్ల 2 రోజులు ఇచ్చింది. నేను ఇంకొక అబ్బాయి నేను లైఫ్ లేపాను. లేపే బాబు మనకి స్వామి దర్శనం ఇస్తారు రమ్మన్నారు, 3 రోజులు తీసుకెళ్లారు. నేను ఇంకో 3 రోజులకి నువ్వన్నా రారా నాయన, రారా నాయన అని తీసుకెళ్ళి అసలుకి ఆ 2 రోజులు చేతిలో పెట్టిపోయింది. నేను తీసుకోను, 3 ఇవ్వాలి. ఆడ ఆశ్చర్యంగా చూసింది అన్నమాట, ఎవరు పాఠం చెప్తున్నారో వీడికి. వేసి 3 ఇచ్చారే తీసుకోమని ఇచ్చింది. 3 నుంచి అన్నామన్నమాట. ఎంత ఇచ్చావు? మళ్ళా అదే ప్రశ్న. ఎంత స్వామి? బేరం ఆడి 10 పైసలు ఇచ్చాను స్వామి. మంచిది స్వామి. చిన్నపిల్లలు బాధపడతారు వద్దంటే ఎందుకు రోజెస్ అంటే బాధపడతారని నెమ్మదిగా బాధ కలగకుండా చేశారు. అలాగే 2 రోజులు తీసుకెళ్ళాం. 3వ 4వ రోజు అరే ఎందుకు రా 10 పైసలు వేస్ట్ చేస్తారు. అప్పుడు మొదటి బిల్డింగ్ స్వామి ఆ బృందావనంలో చివరికి రతన్లాల్ గారి, మిసెస్ రతన్లాల్ గారి బిల్డింగ్. ఆవిడకి రోజెస్ అంటే బాగా ఇష్టం, చిన్న రోజు గార్డెన్ వేసుకుంది. అరే చూడరా పక్కకి స్వామి, చూడు ఎంత బాగున్నాయి రోజెస్. క్వైట్గా వెళ్ళి రేపు 3 రోజులు తీసుకుని నాకు మీకు తెచ్చుకుని నాకు ఇచ్చేయండి, మీకు ఎందుకు 10 పైసలు వేస్ట్ అన్నారు. మంచిగా మంచి మంచి ఐడియా, మంచి ప్లాన్ ఇచ్చారు, 10 పైసలు సేవ్ చేసుకోవచ్చు అని. అసలు నేను నెక్స్ట్ డే వచ్చి నమ్మకం చూస్తున్నారు, బాబు ఆయన ఆవిడ నాకు బాగా తెలుసు, చూసిందంటే బాగుండదు, మీరు కొత్త వాళ్ళు తెలియదు అని చెప్పచ్చు, మీరు ఆ పక్క నుంచి వెళ్ళి 3 రోజులు కట్ చేసుకొచ్చేసేయండి, నేను ఇక్కడ నుంచి ఉంటానని చెప్పాను. సరే అని వాళ్ళే వెళ్ళి 3 కట్ చేసుకొచ్చారు. కట్ చేసుకొచ్చి నుంచి ఉన్నాం ఫ్రెష్ రోజెస్. 3వ 4వ, ఎందుకంటే పెరుగుతారు కదా వస్తున్నారంటేనే, 3వ 4వ 5వ ఉన్నాయి మొత్తానికి, ఎంత గుర్తులేదు. వచ్చారు మార్పించాలని, అది మాకు బాధ కలగకుండా. ఎక్కడివి రా? ఎక్కడి స్వామి? ఎక్కడ నుంచి తెచ్చాను స్వామి. చాలా బాగున్నాయి, చూడు ఎంత బాగున్నాయి, చూడు రామకృష్ణ, చూడు ఎంత బాగున్నాయి రోజెస్. అవును స్వామి. అమ్మాయికి అవును, ఒక 1/2 గంటలో వాడిపోతాయిరా, కోసేసావు. ఆ చెట్నే ఉంటే రేపటి వరకు ఉంటాయి కదా. రేపటి నుంచి ఒక పని చేయండి, ఇక్కడ రండి పొద్దున్నే దర్శనానికి, నా వంక చూడండి, ఆ రోజెస్ వంక చూడండి, ఇలాగ అనండి, నేను చూసి సంతోషిస్తాను. చెట్టు మీద ఎప్పుడు ఉంటాయి, నేను రోజెస్ చూసి నేను ఆనందిస్తాను, మీకు సంతోషం కలుగుతుంది, కొయ్యకండి. స్వామిని చూస్తూ దూరంగా ఉన్న పువ్వులను చేతితో హృదయపూర్వకంగా స్వామికి చూపిస్తూ స్వామికి నివేదించటం, ఎంత సున్నితంగా స్వామి నేర్పించారు. మన హృదయ పుష్పాన్ని స్వామికి అందించాలంటే ముందుగా మన హృదయం
పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉండేలా చూసుకునే బాధ్యత మనదే. దానికి అవసరమైన సాధనను నిరంతరం మనం చేస్తూనే ఉన్నా భవబంధాలు, ఆశాపాశాలు, రాగద్వేషాలు, స్వార్థ స్వప్రయోజనాలు ఇవన్నీ మనస్సులోకి అణుమాత్రం కూడా చేరకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండడం అనేది కొద్దిగా కష్టమైన పనే. ఇవి ఎప్పుడు దాడి చేస్తాయో కూడా తెలియదు కదా. మరి అటువంటప్పుడు పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉందో లేదో తెలియని హృదయాన్ని స్వామికి ఎలా సమర్పించడం? దానికి కూడా స్వామి మనకి ఒక చక్కటి మార్గాన్ని చూపించారు. అవి నంజుండయ్య గారు బృందావనం కళాశాలలో పనిచేస్తున్న రోజులు. ఆ రోజుల్లో డాక్టర్ సావిత్రమ్మ గారి దగ్గర హరి అని ఒక జూనియర్ డాక్టర్ పనిచేసేవారు. శ్రీమతి రతన్లాల్ అమ్మగారి దగ్గర వంటలో సహాయం చేయడానికి విష్ణు అనే అతను ఉండేవాడు. ఒకరోజు పొద్దున్న స్వామి తన చుట్టూ ఉన్నవారిని చూస్తూ, అక్కడేమో సావిత్రమ్మ హరి హరి అని పిలుస్తుంది, ఇక్కడేమో రతన్లాలమ్మ విష్ణు విష్ణు అని పిలుస్తూ ఉంటుంది. ఎక్కడో ఉన్న హరి విష్ణువుల్ని పిలుస్తున్నారు గాని ఇక్కడే కూర్చుని ఉన్న నిజమైన హరి విష్ణువుని నన్ను ఎవరూ పిలవడం లేదే అంటూ చమత్కరిస్తూనే తమ దివ్యత్వాన్ని మరొక్కసారి మనకి గుర్తు చేశారు. స్వామి చమత్కారానికి అందరూ ఆనందిస్తుండగా స్వామి దర్శనమివ్వడానికి బయలుదేరారు. తమ దర్శనాన్ని భక్తులకు అనుగ్రహించి తిరిగి వచ్చిన తరువాత స్వామి కూర్చుని తమ చుట్టూ ఉన్నవారిని చూస్తూ ఒక ప్రశ్న వేశారు. విష్ణుమూర్తి రూపం ఏమిటి? ఆయన చేతుల్లో ఉన్న ఆయుధాల విశిష్టత ఏమిటి? అందుకు అక్కడున్నవారందరూ తమకు తోచినట్టుగా ఎవరికి వారు సమాధానం చెప్తున్నారు. శంఖం అంటే శబ్దానికి చిహ్నం, అదే ప్రణవనాదం, సృష్టికి మూలమైన ప్రణవనాదాన్ని సూచిస్తుంది. ఇక చక్రం అంటే కాలచక్రం, భగవంతుడు కాలాతీతుడు అనే విషయాన్ని నిరూపిస్తుంది. గద శక్తి ఆయుధం అంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని గుర్తుకు తెస్తుందని, ఇక పద్మం అంటే పవిత్రతకు చిహ్నమని ఇలా అందరూ తలోరకంగా చెప్పారు. అన్నీ విన్న స్వామి, మీరు చెప్పిన దానిలో మొదటి మూడు కరెక్టే, చివరిది మాత్రం సరైనది కాదు అంటూ సరి అయిన నిర్వచనాన్ని తామే ఇలా వివరించారు. పద్మం అంటే మీ హృదయాలకు చిహ్నం. మీ హృదయాలన్నీ నా చేతిలోనే ఉన్నాయి. నేను వాటిని ఏమైనా చేయగలను, వాటికి ఎటువంటి ఆలోచననైనా ఇవ్వగలను అన్నారు స్వామి. అప్పుడు అక్కడ కూర్చుని ఉన్న విద్యార్థి ఒకరు, స్వామి అటువంటప్పుడు మా హృదయానికి ఎప్పుడు మంచి ఆలోచనలే ఇవ్వచ్చు కదా అని అడిగాడు. అందుకు స్వామి చిన్నగా నవ్వుతూ, ఇవ్వచ్చు, ఇవ్వగలను కూడా, కానీ ముందుగా మీరు మీ హృదయాన్ని నాకు అర్పించాలి కదా. ఎప్పుడైతే మీరు మీ హృదయాలను శరణాగత భావనతో నాకు అర్పిస్తారో అప్పటి నుండి మీ పూర్తి బాధ్యత నేనే వహిస్తాను అన్నారు స్వామి. విశ్వాన్నంతటినీ దగ్ధం చేసే హాలాహలాన్ని తాను స్వీకరించి అమృతాన్ని మనకు పంచటం పరమేశ్వరునికి కొత్తేమీ కాదు. తన స్పర్శ మాత్రం చేతనే ఇనుముని బంగారంగా మార్చివేసే చింతామణిలాగా స్వామికి సమర్పించింది ఏదైనా పులుకడిగిన ముత్యంలా, పుటం పెట్టిన స్వర్ణంలా పవిత్రం, నిర్మలం అవుతుంది. అయితే దానిని మనం త్రికరణ శుద్ధితో, శరణాగత భావనతో అర్పణ చేయాలి. పిందె నుండి ఫలం స్థాయికి రావడానికి కావలసిన పోషణను ఇచ్చేది పుష్పం. అదేవిధంగా మనలోని సద్గుణాలను, సద్భావనలను సాధన ద్వారా ఒక పరిణితికి తీసుకువచ్చి వాని ఫలాన్ని మనకి అందించేది హృదయ పుష్పం. అదే స్వామికి అత్యంత ప్రీతికరం. పూల గుత్తులు తెచ్చి పూజెంత చేసినా మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు. హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు, శాంతి ప్రేమదాయి సత్యసాయి. జగద్రక్షక భక్తవత్సల విభూతి సుందర శ్రీ సత్యసాయీశ్వర ప్రీత్యర్థం హృదయ పుష్పం సమర్పయామి. సదాశివుని దర్శనానంతరం భక్తిభావంతో ఉన్న ఆదిశంకరాచార్యుల వారి హృదయంలోంచి
ఉప్పొంగి ప్రవహించింది శివానందలహరి. ఆ శివానందలహరిలోంచి ఒక శ్లోకాన్ని ఇప్పుడు మనం విందాం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే, సామీప్యం శివ భక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే, సాలోక్యం చచరాచరాత్మక తనుధ్యాని భవానీ పతే, సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. దైవత్వం దిశగా మానవుని ప్రయాణాన్ని ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ఎంతో చక్కగా సూచిస్తున్నారు. పరమేశ్వరునికి పూజ చేయడం ద్వారా మనం సారూప్యాన్ని, దైవనామ సంకీర్తన ద్వారా సామీప్యాన్ని, సద్భక్తులు నిరంతరం దైవచింతనలో ఉండేవారి సాంగత్యం అంటే సత్సంగం ద్వారా మనం సాలోక్యాన్ని, ఈ చరాచర సృష్టిలో ఉన్న భగవంతుని ఉనికిని తెలుసుకుని సదా దానిపైనే మనం ధ్యానం చేస్తూ ఉండటం ద్వారా సాయుజ్యాన్ని ప్రసాదించమని భక్తుడు తన హృదయాంతరాళాల నుండి ప్రార్థించే ఈ ప్రార్థన మనకి శివానందలహరి అందిస్తోంది. అంచెలంచెలుగా భక్తుడు భగవంతుని చేరడానికి అందించినటువంటి సోపానాలే సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు సెలవిచ్చారు. ఏ విధంగా నది తన ప్రయాణాన్ని ప్రారంభించి చివరిగా సముద్రంలో లీనమయ్యి ఏకమవుతుందో అదేవిధంగా జీవాత్మ తన ప్రయాణాన్ని సలిపి పరమాత్మలో లీనమవ్వటమే ఈ ప్రక్రియ. స్వామి దీనికి ఒక చక్కని ఉపమానాన్ని అందిస్తారు. మనం కలకత్తా నుండి మద్రాసుకు వెళ్ళడానికి ఒక ట్రైన్ టికెట్ కొనుక్కున్నాం. మనం ట్రైన్లో ప్రయాణం సలుపుతున్నాం. మన గమ్యం మద్రాసు. కానీ మధ్య మధ్యలో ఆగిన స్టేషన్స్లో మనం దిగి రిఫ్రెష్మెంట్స్ కొనుక్కొని తిరిగి మళ్ళీ ట్రైన్ ఎక్కి ప్రయాణాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా సాయుజ్యం అనే గమ్యస్థానాన్ని చేరటానికి మనం సాలోక్యం, సామీప్యం, సారూప్యం అనే స్టేషన్లలో దిగి ఆ అనుభవాన్ని మనం పొందుతామని స్వామి విశదంగా చెప్తున్నారు. ఈ ప్రయాణంలో మొదటి సోపానం సాలోక్యం. సత్సంగం ద్వారా మనకి ఈ సాలోక్యం ఎలా వస్తుందో చూద్దాం. ఒకసారి 4 MBA విద్యార్థులకు స్వామి ఇంటర్వ్యూను ప్రసాదిస్తున్నారు. ఇంటర్వ్యూ ప్రసాదించే సమయంలో ఒక విద్యార్థి స్వామిని ఈ విధంగా అడిగారు, స్వామి నిరంతరం మీ గురించి ఇంకా 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 ఎక్కువ ఆలోచించాలంటే ఏం చేయాలి అని అడిగారంట. స్వామి ఆ విద్యార్థుల వైపు చక్కని చిరునవ్వుతో చూస్తూ, మీరు నన్ను నిరంతరం ఆలోచనల్లో పెట్టుకోవాలి అంటే రామా 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 అంటూ ప్రయాసలు పడనక్కర్లేదు, ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తాను అని చెప్పి మీరు ఏ పనైతే నిరంతరం చేస్తున్నారో, ఉదాహరణకి మీరు మంచినీళ్ళు తాగుతున్నారు, స్వామి నేను మంచినీళ్ళు తాగుతున్నాను, మీరు భోజనం చేస్తున్నారు, స్వామి నేను భోజనం చేస్తున్నాను, స్వామి నేను అబ్బాయితో మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నప్పుడు స్వామిని పక్కన పెట్టుకోండి, ఒక సన్నిహితమైనటువంటి స్నేహితుడిలా మీరు చేసే ప్రతి పనిని స్వామికి చెప్పుకోండి, అప్పుడు స్వామి మీ పక్కనే ఉంటాడు. దీని ద్వారా మీకు 3 ప్రయోజనాలు. మొట్టమొదటిది, నిరంతరం మీరు స్వామి గురించి ఆలోచిస్తున్నారు. 2, ఏ పని చేస్తున్నా మీరు స్వామికి సమర్పిస్తున్నారు. 3, సమర్పించే ప్రతి పని స్వామికి స్వీకరిస్తున్నారు అన్న భావం ఉండటంతో మీరు చెడు పని చేయడానికి ఆస్కారమే లేదు. ఆ విధంగా మీరు నన్ను ఒక సన్నిహితమైనటువంటి స్నేహితుడిలా భావించి నిరంతరం మీతో పాటు మీ లోకంలో మీ జీవితంలో ఒక భాగస్వామిని చేసేసుకోండి.
సత్సంగం అంటే సత్ లోని సంగం. సచ్చిత్ ఆనంద స్వరూపుడైనటువంటి ఆ సాయీశ్వరుణ్ణి మనలోకం చేసుకోవడమే సాలోక్యం. ఇంతకన్నా చక్కని ఉదాహరణ, ఇంతకన్నా సులువైన మార్గం ఆ సాయీశ్వరుడు తప్ప ఇంకెవరు చెప్పగలరు? ఇక రెండవ సోపానం, సామీప్యం. నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేన చ మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. మరి ఆ భగవంతుడు ఎక్కడ నివసిస్తాడు, ఎవరితో ఉంటాడు అంటే నిరంతరం తన కథల గురించి మాట్లాడుకునే వారి చెంత ఉంటారంటారు భగవంతుడు. అది ప్రశాంతిలయ నిర్మాణం జరుగుతున్న సమయం. పాత భక్తులందరూ పాత మందిరంలో స్వామితో ఎంతో సన్నిహితంగా ఉండటంతో వారి మనసులో ఒక భావన కలిగింది. స్వామి ఒకమారు చెప్పారు, ముందు ముందు పదుల సంఖ్యలో, వేల సంఖ్యల్లో, 10,000 మంది సంఖ్యల్లో ఎంతోమంది భక్తులు తండోపతండాలుగా ఈ ప్రశాంతిలయం విచ్చేస్తారు అని చెప్పారంట. వారు పాత మందిరంలో స్వామితో ఉండేటటువంటి ఆ సన్నిహిత్యం కోల్పోతామేమో అన్న ఒక బాధతో స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి, వేల సంఖ్యల్లో ప్రజలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ సామీప్యాన్ని ఎలా పొందగలం స్వామి అనంటే, స్వామి దానికి ఒక చక్కని ఉపమానాన్ని చెప్పారు, చక్కని సొల్యూషన్ చెప్పారు. స్వామన్నారు, ఈ ప్రశాంతిలయ ప్రాంగణంలో అందరూ కూర్చుని స్వామి కథలు చెప్పుకుంటారు. స్వామి కథలు చెప్పుకున్నప్పుడు స్వామి వారి చెంతనే ఉంటారు అంటూ సామీప్యం యొక్క అర్థాన్ని స్వామి ఎంతో సులువుగా ఆనాటి ఆ భక్తులకు తెలియజేశారు. అంటే నిరంతరం మనం దైవచింతనలో ఉన్నప్పుడు ఆ భగవన్ లీలలు ఎల్లప్పుడూ మనం గుర్తు చేసుకుని 10 మందితో పంచుకున్నప్పుడు భగవంతుడు మన తోటే ఉంటాడు అన్న భావనను దృఢపరచుకోవాలి మన మనస్సుల్లో. ఇక ఈ భగవద్ దిశగా మనం చేసే ఈ ప్రయాణంలో మూడవ సోపానం, సారూప్యం. పూజ ద్వారా మనం సారూప్యాన్ని పొందొచ్చు అని అంటారు. కానీ దీన్ని ఎలా చేయాలి అనే సందేహం మనకి రావచ్చు. మనం ఆ సారూప్యాన్ని అంటే ఆ భగవత్ రూపాన్ని మనం ఎలా పొందగలం అన్న సందేహం మనకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆ సాయి శివుడు మనకి ఉదాహరణలు ఇస్తూ తన జీవితాన్నే చక్కగా ఒక మెసేజ్ ద్వారా మనకు అందిస్తున్నారు. ఇది 2006 అతిరుద్ర మహాయజ్ఞానికి సన్నాహాలు జరుగుతున్న సమయం. ఆర్గనైజర్ అయినటువంటి శ్రీ వినయ్ కుమార్ గారు ఒక పురోహితుల్ని తీసుకుని వచ్చి స్వామికి ఇలా నివేదిస్తున్నారు, స్వామి, ఈయన రుద్రంలో చాలా నిష్ణాతులు అని అనగా స్వామి వారిరువురిని ఇంటర్వ్యూ రూంలోకి పిలిచారు. రుద్రం ఎలా పఠిస్తున్నారో చెప్పండి అని స్వామి అడిగారు. అని చెప్తూ ఆయన కొన్ని రుద్రంలో నమ్మకంలో ఉండేటటువంటి కొన్ని పారాగ్రాఫ్స్ చదువుతుండగా స్వామి ఆపి, రుద్రం ఇలా చదవకూడదు అని కొన్ని వేరియేషన్స్ చెప్పి స్వామి కొన్ని సవరింపులు చేస్తూ, రుద్రం నేను చెప్పనా అని స్వామి అంటూ నమకాన్ని, నమకంలో ఉండేటటువంటి మొదటి అనువాకాన్ని స్వామి చెప్తూ వచ్చారు. అక్కడ ఉండేటటువంటి ఆ ఇరువురు భక్తులకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. స్వామి ఊపిరి తీసుకోకుండా ఏకధాటిగా నమకం యొక్క మొదటి అనువాకాన్ని చెప్పడం చూసి వాళ్ళు ఎంతో ఆశ్చర్యచకితులయ్యారు. సాక్షాత్తు ఆ పరమశివుడే తన ఘనతను తాను చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు ఎంతో ఆనందానికి లోనయ్యారు. అది చెప్తూ స్వామన్నారు, చూడండి, వెన్ యూ బికమ్ రుద్ర, రుద్రా బికమ్స్ యూ. అంటే నువ్వు రుద్రుడువైనప్పుడు రుద్రుడే నీవవుతాడు. అలాంటప్పుడు రుద్రుడు వేరేగా, నీవు వేరేగా ఉండవు. నీవు నీకోసమే ప్రార్థనను సలుపుతున్నావు అని స్వామి చెప్పారు. ఈ విధమైనటువంటి భావంతో మనం రుద్రం జపించాలి, ఈ విధమైనటువంటి భావంతో మనం పూజ చేయాలి అని స్వామి అక్కడున్నటువంటి ఆ పురోహితునికి అందించారు ఈ సందేశం. ఆ పురోహితుల వారు బయటకు వచ్చి మిగిలిన పూజారులందరితో ఇది పంచుకున్నప్పుడు అందరికీ కలిగినటువంటి ఒక భావం ఈ విధంగా ఉండింది. ఇంతవరకు మేము
ఒక శివలింగానికి పూజ చేస్తున్నాం, ఒక శివుడికి అభిషేకం చేస్తున్నాం అన్న ఆలోచనతో మేము వేరు శివుడు వేరు అన్న భావన మాలో ఉండేది. కానీ స్వామి ఇచ్చినటువంటి ఈ సందేశంతో మాకే మేమే పూజ చేసుకుంటున్నాము అన్న భావన అన్న సత్యాన్ని వారు గుర్తించగలిగారు. అంటే అది సారూప్యమే కదా. స్వామి దీన్ని ఇంకొక స్థాయికి తీసుకొని వెళ్తున్నారు. పూజ అంటే ఏమిటి? భగవంతునికి పుష్పాలు సమర్పించడమా, భగవంతునికి ఫలాలు సమర్పించడమేనా, భగవంతునికి అభిషేకం చేయడమేనా? కాదు. ప్రతి మనిషి ప్రతి జీవిలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించి వాళ్ళకి ప్రేమను పంచడం. మరి ఈ విధంగా మనం సారూప్యాన్ని సాధించి సాక్షాత్తు ఆ సాయీశ్వరుని రూపాన్ని మనం ఎలా చేరుకోగలం? దానికి ఉదాహరణగా మన శశిబాల గారు ఒక చక్కని ఉదాహరణ చక్కని అనుభవాన్ని మనతో పంచుకోబోతున్నారు. విందామా? సారూప్యం అంటే కేవలం రూపం ధరించడం మాత్రమే కాదు, సాక్షాత్తు భగవంతుని వలె ప్రకాశించడం. ఇరువురి రూపాలకి భేదం లేదు. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదంతం నేను మీతో పంచుకుంటాను. సుమారు ఇది 1995 మధ్యలో జరిగినటువంటి ఉదంతం ఇది. మేము ఆ రోజుల్లో అందరం కూడా ప్రశాంతి నిలయం కుల్వంతాల్లో 2nd ఆర్చ్లో కూర్చునేవాళ్ళం. మాతో పాటుగా ఆశ్రమంలోనే ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఒక మామగారు కూడా మాతో పాటు కూర్చునేవారు. ఆమె చాలా స్నేహశీలి, చక్కగా మా అందరితోటి మంచి విషయాలు స్వామి విషయాలు అన్నీ చెప్తూ ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు. ఒకరోజు ఆమె మాకు చెప్పారు, గురు పూర్ణిమ వస్తుంది, మా అబ్బాయి లండన్లో పెద్ద డాక్టరు, వాళ్ళ టీం అంతా కూడా ఇక్కడ ప్రశాంతి నిలయము పుట్టపర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వైద్య సేవ చేయడానికి వస్తున్నారు, స్వామి అనుమతి ఇచ్చారు వాళ్ళకి అని చెప్పన్నారు. ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. అన్నట్లుగానే వాళ్ళంతా రావడం జరిగింది. చక్కగా వాళ్ళ సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఒకరోజు మాతో ఆమె చెప్పారు, రేపు గురువారం నాడు స్వామి మా అబ్బాయిని వాళ్ళ టీం అందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలుస్తానని చెప్పన్నారు. అమ్మని కూడా తీసుకురా అన్నారు, మా అబ్బాయి వచ్చి నాకు చెప్పాడు, కాబట్టి రేపు నేను స్వామి ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని చాలా సంతోషంగా మా అందరితో పంచుకున్నారు. మేము కూడా చాలా సంతోషించాము, ఎందుకంటే స్వామి ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా అందులో అందరికీ ఉండేటువంటి పాఠాలు చాలా ఉంటాయి, అందరికీ వర్తించేటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. మేము వెంటనే మా అమ్మగారితో కండిషన్ పెట్టాం, మా అమ్మగారు మీరు అక్కడి నుంచి రాగానే స్వామి ఏం చెప్పారో అవన్నీ మాకు చెప్పాలి మీరు, కాకపోతే వ్యక్తిగతమైన విషయాలు మాత్రం మాతో మీరు పంచుకోవద్దు, స్వామి జనరల్గా చెప్పేటువంటి విషయాలు మా అందరికీ చెప్పాలని నేను ఇంకా 4-5 ఉన్న వాళ్ళందరం అడిగాం. తప్పకుండా చెప్తానని ఆమె మాకు ప్రామిస్ చేశారు. స్వామి మాట ఇచ్చినట్లుగానే మర్నాడు గురువారం మధ్యాహ్నం పూట వాళ్ళని గ్రూప్ ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మేమందరం ఆతృత ఎదురు చూస్తున్నాం, ఎప్పుడొస్తారా ఆమె, ఏం చెప్తారా అని. ఇంటర్వ్యూ అయిపోయిన మరుక్షణం ఆమె తల వంచుకుని బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వచ్చి మళ్ళీ మాతో పాటు కూర్చోవాలి కదా, అదేమిటి బయటకు వెళ్ళిపోతున్నారని. మళ్ళీ మానవ స్వభావంతో మేము బహుశా స్వామి ఏదో సృష్టించి ఇచ్చి ఉంటారు, అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు మా అమ్మగారు అనుకుని మాకు మేమే జవాబు చెప్పుకున్నాం. మర్నాడు ఉదయం ఆమె దర్శనానికి వచ్చారు. చాలా సైలెంట్గా ఎవరితో మాట్లాడకుండా తల వంచు కూర్చునున్నారు. మాకు చాలా భయం వేసింది, ఏంటి ఇలా కూర్చున్నారు అని మెల్లిగా అడిగాం, మా అమ్మగారు ఏంటి అలా ఉన్నారు, స్వామి ఏం చెప్పారన్న మీతోటి అని. వెంటనే ఆమె ఏడవడం మొదలెట్టారు. మాకు ఇంకా భయం వేసింది, బహుశా వ్యక్తిగతమైన విషయాలు చెప్పారేమో స్వామి, మనం అడగకూడని విషయాలు అడుగుతున్నామేమో అని మేమందరం కూడా భయపడ్డాం. వెంటనే సారీ మా అమ్మగారు ఇబ్బంది పెట్టామనగానే, లేదమ్మా లేదు లేదు, ఇంత వయసు వచ్చి కూడా నేను కొన్ని విషయాలు చెప్పడానికి కూడా చాలా జంకుతున్నాను, స్వామి అన్ని చక్కటి విషయాలు చెప్పారు, మీ అందరికీ తెలియాల్సిన విషయాలు అవి అని చెప్పి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనం బయట కూర్చుని చెప్పుకుందాము అని అన్నారు. దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయట వచ్చి ఎదుర్కొన్నా ఉన్నటువంటి బాదం చెట్టు దగ్గర కూర్చున్నాము. అప్పుడు ఆమె మాతో చెప్పిన విషయం ఏమిటంటే, లోపలికి వెళ్ళి కూర్చోగానే స్వామి విభూతి ప్రసాదం సృష్టించి ముందు మామగారి చేతిలో పెట్టి తర్వాత అందరికీ పెట్టిన తర్వాత స్వామి చైర్లో కూర్చుని మామగారి వైపు చూసి, అమ్మా నువ్వెక్కడుంటున్నావు అని అడిగారట. ఆమెకి వెంటనే ఒక క్షణం మనసులో, ఇదేంటి స్వామి సాక్షాత్తు దేవుడు కదా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి పుట్టపర్తిలో ఉంటుంటే నేను ఎక్కడుంటున్నాను కూడా స్వామికి తెలియదా అని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఒక రకమైనటువంటి ఆలోచన మనసులో మెరిసింది.
అన్నీ తెలిసినటువంటి స్వామి వెంటనే ఆమె ముఖంలోకి చూస్తున్నారట. ఆమె వెంటనే, అయ్యో స్వామి, నేను 30 సంవత్సరాల నుంచి ప్రశాంతి నిలయంలోనే ఉంటున్నాను కదా అని చెప్పి చాలు. వెంటనే స్వామి, అవునా, అయితే నువ్వు ఈ పాటికి సాయిబాబా అయిపోయి ఉండాలి అన్నారు. వెంటనే ఆమె చెంపలు వాయించుకుని, అయ్యో స్వామి, నేను సాయిబాబా అవ్వడం ఏంటి స్వామి, మీరు సాయిబాబా, నేను సాయిబాబాని ఏంటి స్వామి అని అన్నారట. వెంటనే స్వామి తల అడ్డంగా ఊపుతూ, కాదు కాదు, 30 సంవత్సరాల నుంచి నువ్వు ప్రశాంతి నిలయంలో ఉన్నావు అంటే నువ్వు ఈ పాటికి సాయిబాబా అయిపోయి ఉండాలి. కానీ నువ్వు ఆ సాయిబాబా అయ్యావా? నువ్వు ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో. నీకు రాగద్వేషాలు తగ్గలేదు, కోపము అసూయ ఏమీ తగ్గలేదు నీకు. ఇవన్నీ జయించకుండా, దైవీ లక్షణాలని పెంచుకోకుండా ప్రశాంతి నిలయంలో 30 సంవత్సరాలు ఉంటే ఏంటి, 40 సంవత్సరాలు ఉంటే ఏంటి, 60 సంవత్సరాలు ఉంటే ఏంటి అని స్వామి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు ఆమెకి. అంటే ఇక్కడ స్వామి చెప్పింది ఏంటది, అది అందరికీ అన్వయిస్తుంది, కేవలం ఆ మామగారికి ఇచ్చినటువంటి విషయమే కాదు. మనం ప్రశాంతి నిలయంలోకి వస్తున్నామంటే ప్రశాంతి నిలయం నిజంగా మనకు ఒక వర్క్షాప్ లాంటిది. ఇక్కడికి మనం ఎందుకు వస్తున్నాం, స్వామి మనం ఎందుకు తీసుకొస్తున్నారు, మనం ఇప్పుడు ఉన్నటువంటి ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి మనం ఎదగాలని స్వామి ఆశిస్తున్నారు. అది కూడా ఎలా ఆలోచిస్తున్నారు స్వామి, తనలాగా మనం అవ్వాలని కోరుకుంటున్నారు స్వామి. ఇక చివరిదైనటువంటి సాయుధ్యం, ఒక చక్కని ఉదాహరణ. మనం ఉప్పుతో తయారు చేసినటువంటి ఒక చినుకుని తీసుకొని సముద్రంలో వేస్తే ఏమవుతుంది, ఆ ఉప్పు చిలక తన అస్తిత్వాన్ని కోల్పోయి ఆ సముద్రంలో ఏకమైపోతుంది. అదేవిధంగా నది తన ప్రవాహాన్ని ముగించుకొని సముద్రంలో ఏకమైనట్టు, తన అస్తిత్వాన్ని కోల్పోయి సముద్రంతో ఒకటైనట్టు జీవాత్మ పరమాత్మలో అనుసంధానం అవ్వాలంటే చరాచర సృష్టిలో ఉండేటటువంటి ఆ భగవన్ ఉనికిని మనం తెలుసుకొని నిరంతరం దానిపై మన ధ్యాసను నిలపటమే ఈ సాయుధ్యానికి మనకి తోడ్పడుతుంది. స్వామి తన అవతార క్రమంలో ఒక భక్తునికి అందించినటువంటి అనుభవం ద్వారా ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఈ భక్తుడు పూణేవాసి. 25-26 సంవత్సరాలు ఉన్న ఆ వ్యక్తి ఎంతో ఉత్సాహంతో ప్రశాంతి నిలయం విచ్చేసి స్వామి దగ్గర ఏదో ఒక సేవాభాగ్యం పొందాలని ఆతృతగా వేచి ఉండసాగాడు. స్వామిని ప్రతిరోజు దర్శనంలో, స్వామి ప్రశాంతి నిలయంలో ఉండే భాగ్యాన్ని కల్పించండి, మీ దగ్గర ఒక సేవావకాశం ఇవ్వండి అని అలా స్వామిని విసిగిస్తూ వచ్చాడు. స్వామి ఎంతో ఓపికగా, ఎంతో ప్రేమతో, తప్పకుండా ఇస్తాను బంగారు, తప్పకుండా ఇస్తాను అంటూ అలా ముందుకు తీసుకొని వెళ్ళారు. ఇక పట్టుబదలని విక్రమార్కుడులా ఈ భక్తుడు స్వామిని ఒకరోజు పట్టుకొని గట్టిగా, స్వామి మీరు ఎలాగైనా సరే నాకు ప్రశాంతి నిలయంలో మీ దగ్గరే ఏదో ఒక సేవ ఇవ్వండి స్వామి అని గట్టిగా అడిగాడు. అప్పుడు స్వామి ఎంతో ప్రేమగా అతన్ని ఇంటర్వ్యూ రూమ్కి పిలిచారు. పిలిచి అందరికీ కావలసినటువంటి ఒక చక్కని సందేశాన్ని ఇచ్చారు. స్వామన్నారు, ప్రశాంతి నిలయం నీతో పాటు నువ్వు తీసుకొని వెళ్ళాలి అంటూ, ఈ సత్యసాయి భగవానుడు ఈ చరాచర సృష్టిలో ఉన్నాడు అంటూ స్వామి తన చేతిని ఆయన నెత్తి మీద పెట్టి, ఆయన తల మీద పెట్టి, స్వామి నీ తలలో ఉన్నారు, స్వామి నీ కళ్ళలో ఉన్నారు అని తన కళ్ళను తాకుతూ, స్వామి నీ భుజాల్లో ఉన్నారు అని భుజాల్ని తాకుతూ, స్వామి నీ పాదాల్లో ఉన్నారు అని పాదాలను తాకుతూ ఆ భక్తుడికి ఒక అనుభూతిని కలిగించారు. కలిగిస్తూ స్వామన్నారు, ఈ సత్యాన్ని గుర్తించి, ఏ సత్యం, ఈ చరాచర సృష్టిలో ఈ సత్యసాయి భగవానుడు, ఈ భగవానుడు ఉన్నాడు అన్న సత్యాన్ని గుర్తించి దానిపై కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యి. ఈ చరాచర సృష్టిలో భగవంతుడు ఉన్నాడు, ఈ సత్యసాయినాథుడు ఉన్నాడు అన్న నిజాన్ని తెలుసుకొని కళ్ళు విప్పి దాన్ని అనుభవించు. అప్పుడు ఎప్పుడూ ప్రశాంతి నిలయం నీ హృదయంలోనే ఉంటుంది అని స్వామి ఆనాడు సెలవిచ్చారు. నిరంతరం ఈ చరాచర సృష్టిలో ఉన్న భగవన్ ఉనికిని గ్రహించి ఆ ధ్యానంలో మనం ఉండడం ద్వారా సాయుధ్యాన్ని పొందొచ్చు అని ఈ ఉదాహరణ ద్వారా ఎంతో చక్కగా సాయి భగవానులు మనకి తెలియజేశారు. సాయిరాం.
శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి శివానంద లహరిలోని మరో ముఖ్యమైన శ్లోకాన్ని ఇప్పుడు మనం విన్నాం. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూసుకున్నట్లయితే, ఆశా శాటీకస్య పాదారవిందం అంటే దిక్కులనే వస్త్రాలుగా కలిగినటువంటి పరమశివుని యొక్క పాద పద్మము మే అంటే నా యొక్క చేతః పేటీం అంటే చిత్తము అనే పెట్టెను ఆశాపాష అంటే ఆశాపాశము బంధపాశము మోహపాశము వంటి అష్టపాశములను ఇంకా క్లేశ అంటే కామము క్రోధము అహంకారము గర్వము మొదలైన పంచ క్లేశములు అనేది దుర్వాసనాది అంటే చెడు వాసనలను భేదోద్యుక్తై అంటే భేదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దివ్య గంధైరమందై అంటే దివ్య పరిమళాలు కొలదిగాని దివ్య పరిమళాలు వాసితాం తనోతు సువాసన గలదిగా చేయుగాక అని అర్థం. సులువుగా ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, పరమశివుని యొక్క పాదారవిందాల నుండి వెలువడే అనుగ్రహ పరిమళాలు వాటిని ఆశ్రయించినటువంటి హృదయాలలోని దుర్భావనలను దుర్వాసనలను పారద్రోలి సుగంధభరితం చేస్తాయి అని అర్థం. ఈ శ్లోకాన్ని మనం విన్నప్పుడు ముఖ్యంగా గమనించవలసినది చిత్తశుద్ధిని గురించి. ఏ ఆధ్యాత్మిక సాధన తీసుకున్నా కూడా చిత్తశుద్ధి అనేది అతి ముఖ్యమైనది. మనం వంట చేసేటప్పుడు మొదట పాత్రశుద్ధి, తరువాత పదార్థ శుద్ధి, పాకశుద్ధి చేస్తుంటామో, ముందు ఆధ్యాత్మిక సాధనలో మనం చేయవలసినది చిత్తశుద్ధి. అందుకే చిత్తశుద్ధి లేని శివపూజ ఏలరా అన్న పద్యపాదం మనం తరచూ వింటూ ఉంటాం. అలా చిత్తశుద్ధి జరిగిన తరువాతే ఆ నిశ్చలమైన నిర్మలమైన మనస్సులోకి మనం భగవంతుణ్ణి ఆహ్వానించగలుగుతాం. అయితే మనందరికీ తెలుసు, మనస్ అంటేనే సంకల్ప వికల్పాల యొక్క సమూహం. మరి అటువంటి మనస్సును శుద్ధంగా ఎలా ఉంచుకోగలం అంటే, ఇక్కడ ఒక చక్కని సన్నివేశాన్ని చెప్పుకుందాం. స్వామి పూర్వ విద్యార్థి శ్రీ కె అనిల్ కుమార్ గారు స్వామితో పొందిన అనుభవం ఇది. శ్రీ అనిల్ కుమార్ గారు 12th క్లాస్లో ఉండగా ఒకరోజు దర్శనంలో స్వామి సింహాసనంలో కూర్చొని ఉన్నారు. భజన హాల్ అంతా విద్యార్థులతో నిండిపోవడం వల్ల మిగిలిన విద్యార్థులు భజన హాలు మెయిన్ డోర్కి ఎదురుగా బయట నిల్చొని ఉన్నారు. అలా అనిల్ కుమార్ గారు నిల్చొని ఉన్నప్పుడు స్వామి మిగిలిన విద్యార్థులతో మాట్లాడుతూ అతని వైపు చూసి, ఎరా ఎలా ఉన్నావు అని అడిగారు. స్వామి దయతో బాగున్నాను స్వామి అని అనిల్ కుమార్ గారు సమాధానమిచ్చారు. స్వామి నవ్వుతూ, లేదు లేదు, నీ మైండ్ జంప్సు బంప్సు అవుతుంది, చాలా ఇంప్యూర్గా ఉందా అని అడిగారు. స్వామి, సతాయిస్తుంది స్వామి అని అనిల్ కుమార్ గారు సమాధానం చెప్పారు. స్వామి అప్పుడు ప్రేమతో సింహాసనం పైనటువంటి ఒక కర్చీఫ్ని తీసి, చూడు నీ మనస్సు ఎంత వైట్ ఎంత ప్యూరు అన్నారు. దానికి అనిల్ కుమార్ గారు మొదట సంతోషించారు. ఆ రోజుల్లో స్వామి తాంబూలం వేసుకునేవారు. ఆ తరువాత స్వామి కర్చీఫ్ వాడినప్పుడు ఆ కర్చీఫ్లోని మరకలను చూపిస్తూ, చూడు ఈ మరకలు నీకు కనిపిస్తున్నాయా, ఈ మరకలు ఎలా వచ్చాయి, నేను కర్చీఫ్ని వాడటం వల్ల వచ్చాయి, అదేవిధంగా నీవు నీ మైండ్ను వాడుతున్నావు కాబట్టి అది మాలిన్యమవుతుంది, మరి నీ వస్త్రాన్ని మాలిన్యమైనప్పుడు దాన్ని ఏం చేస్తావు, ధోబికి ఇస్తావు, అప్పుడు దాన్ని శుద్ధి చేసి తిరిగి నీకు ఇస్తాడు, అదేవిధంగా నేను నీ ధోబినిరా, నీ మైండ్ను నాకు ఇచ్చేరా అని అన్నారు. అలా స్వామి నవ్వుతూ మాట్లాడుతూ అందించిన ప్రబోధ మనందరికీ ఎంతో మార్గనిర్దేశకం చూపిస్తుంది. దీనికి అన్వయిస్తూ మరో సన్నివేశంలో జరిగింది ఇలా ఉంది. అనిల్ కుమార్ గారు వీలైనప్పుడల్లా మిగిలిన విద్యార్థులతో స్వామికి తామర పువ్వు కానీ రోజా పువ్వు కానీ అందిస్తూ ఉండేవారు. అలా ఒకరోజు చక్కని లోటస్ పువ్వును తీసుకెళ్లి స్వామికి ఇచ్చారు. స్వామి ప్రేమతో దాన్ని స్వీకరించి ఒక అతి ముఖ్యమైన మాట చెప్పారు, మనమంతా గమనించాలి, ఇది కాదురా నాకు కావలసింది, నీ హృదయ పుష్పాన్ని నాకివ్వరా అని అన్నారు. అంటే
నిజంగా ఈ సకల చరాచర సృష్టిని సృష్టించినటువంటి భగవంతునికి మనం ఏమి తిరిగి ఇవ్వగలం? ఏమీ ఇవ్వలేము, ఎందుకంటే అంతా తనదే కాబట్టి. కానీ స్వామి చెప్తారు, భక్తుడు భగవంతునికి తిరిగి ఇవ్వటానికి తన దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ భగవంతుడు ప్రసాదించినటువంటి హృదయాన్ని అంతే శుద్ధంగా పవిత్రంగా అర్పించినప్పుడు తప్పక స్వీకరిస్తాడు అని. అందుకే ఏ హృదయంబు నొసగితివో ఈశ నాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి, పరగ వేరేది దెత్తుని అర్చనకును అంజలి ఘటింతు అందుకోవయ్యా. అయితే మన మాటల్లో చెప్పుకున్నంత సులువుగా ఈ చిత్తశుద్ధిని సాధించలేము. అదేవిధంగా భక్తితో ప్రయత్నిస్తే అసాధ్యమైనది కూడా కాదు. ఒకసారి స్వామి బుర్రకథ విద్యార్థులు శ్రీ అరవింద్ సాయి, శ్రీ సాయి ప్రభాకర్, శ్రీ రఘురాములతో మాట్లాడుతూ ఈ విద్యార్థులు అడిగారు, స్వామి మేమెప్పుడు మీ చింతనే ఉండాలి, మీరెప్పుడు మాతోనే ఉండాలి అని అడిగారు. దానికి స్వామి నవ్వుతూ, మీరెప్పుడూ నాతో ఉండటం కుదరదు, కానీ నేనెప్పుడూ మీతోనే ఉంటాను అని సెలవిచ్చారు. వెంటనే స్వామి, మేమెప్పుడూ మీ గురించే ఆలోచించాలి, కానీ అప్పుడప్పుడు వేరే థాట్స్ వస్తుంటాయి అని అడిగారు. దానికి స్వామి, ఏం పర్వాలేదు, ఏజ్ను బట్టి వస్తుంటాయి అని ప్రేమతో వివరిస్తూ ఒక చక్కని ఉదాహరణ అందించారు. చూడండి, మీరు రోజు స్నానం చేసిన తర్వాత శరీరం నుండి దుర్గంధం రాకుండా ఉండాలంటే ఏం చేస్తారు? పర్ఫ్యూమ్ కానీ సెంట్ కానీ వేస్తారు, అవునా అన్నారు. దానికి విద్యార్థులు, అవును స్వామి అన్నారు. అది ఎంతవరకు ఉంటుంది? కొంతసేపు ఉంటుంది. ఆ తరువాత వాసన తగ్గిపోగానే మళ్ళీ పర్ఫ్యూమ్ వేసుకుంటారు, అవునా అన్నారు. దానికి విద్యార్థులు, అవును స్వామి, అంతే స్వామి అన్నారు. అలానే మీ మనస్సులో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు నా గురించి తలుచుకోండి, నా గురించిన ఆలోచనలు చేయండి అన్నారు. నన్ను తలుచుకున్నప్పుడు మీకు మంచి ఆలోచనలు వస్తాయా, చెడు ఆలోచనలు వస్తాయా అని అడిగారు. దానికి వీరు, స్వామి మంచి ఆలోచనలే వస్తాయి అన్నారు. అదేవిధంగా దుర్వాసన పోవటానికి పర్ఫ్యూమ్ ఎప్పుడు తరచుగా ఎలా వేసుకుంటారో, మీలో దుర్భావనలు కలిగినప్పుడు నా గురించి తలచుకోండి అని అభయం ఇచ్చారు. నిజంగా ఈ సంఘటన విన్నప్పుడు స్వామికి మించిన గురువు, స్వామికి మించిన మంచి స్నేహితుడు మనకు ఇంకెవరూ ఉండరనిపిస్తుంది. మొదటి అనుభవం విన్నప్పుడు మాలిన్యమైన హృదయాన్ని కూడా స్వామికి అర్పించి ఎలా శుద్ధి చేసుకోవాలి, అలాగే రెండవ అనుభవం విన్నప్పుడు అందులో దుర్గంధం చేరినప్పుడు దాన్ని ఎలా స్వామి ఆలోచనలతో సాయినామంతో పవిత్రం చేసుకోవాలో తెలుసుకున్నాం. అదేవిధంగా అటువంటి పవిత్రమైన హృదయాన్ని సాధించినప్పుడు ఎలాంటి అనుభవం పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం. ఈశ్వరాంబా సుత శ్రీమన్ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ సాక్షాత్తు సాయీశ్వరుని యొక్క సుప్రభాతాన్ని రచించినటువంటి శ్రీ ధూపాటి తిరుమలాచారి గారి అనుభవం ఇది. ఆ పాత రోజులలో సాయంత్రం 7-7.5 గంటల తరువాత స్వామి తిరుమలాచారి గారికి ఏకాంత సేవను అనుగ్రహించారు. ఒకరోజు స్వామి పడుకొని ఉన్నప్పుడు తిరుమలాచారి గారు నిదానంగా సున్నితంగా స్వామి పాదాలను ఒత్తుతున్నారు. అప్పుడు ఆయన మనస్సులో ఒక ప్రేరణ కలిగి, స్వామి అడుగవచ్చా అని అన్నారు. దానికి స్వామి ఎంతో దయతో, చెప్పు బంగారు అన్నారు. స్వామి నా మనసులో మీరున్నారా అని అడిగారు. ఉన్నాను బంగారు అని స్వామి సెలవిచ్చారు. వెంటనే, స్వామి మరి మీ మనసులో నేనున్నానా? ఒకవేళ ఉంటే కనుక ఎప్పుడు అలాగే ఉండేటట్లు అనుగ్రహించండి అని వేడుకున్నాడు. అది అడుగగానే పడుకొని ఉన్న స్వామి వెంటనే లేచి, తథాస్తు తథాస్తు, నేను ఎప్పుడూ నీలోనే ఉన్నాను, ఎప్పుడూ ఉంటాను, తథాస్తు అంటూ శ్రీవారి అమృతహస్తాన్ని తిరుమలాచారి గారి తలపై ఉంచారు. ఎంత అద్భుతమైన ఘట్టం కదా అది. ఒక పవిత్రమైన మనస్సు పరిపక్వత చెందిన తరువాత భౌతికమైనవేవీ కోరుకోకుండా కేవలం ఆ పరమాత్మనే వరిస్తుంది. అలాంటి సన్నివేశంలో ఆ పరమాత్మ తనను తాను కూడా అర్పించుకుంటాడు. అది చిత్తశుద్ధికి ఉన్నటువంటి గొప్ప గుణం. అందుకే బ్రహ్మలో నీవు నీలోన బ్రహ్మయుండ అని స్వామి చెప్పిన దానికి
అర్థం ఇదేనేమో అనిపిస్తుంది. ఇదంతా తలుచుకున్నప్పుడు స్వామివారు చెప్పిన ఒక చక్కని పద్యం గుర్తుకు వస్తుంది. ప్రకృతి మాయల చేత బంధింపబడుటచే నేనే బ్రహ్మంబను నెరుకపోయే, పంచేంద్రియంబులచే వంచింపబడుటచే జీవుడే దేవుడన్ తెలివిపోయే, మమతాద్యాహంకార మాయలో బడుటచే ఏకత్వ భావంబు లేకపోయే, దేహాభిమానంబు మోహానబడుటచే ఆత్మదర్శనముపై నాశపోయే, బ్రహ్మలో నీవు నీలోన బ్రహ్మయుండ నీకు బ్రహ్మకు భేదము లేకపోయే, నేనే బ్రహ్మమనుటను ఇప్పుడెరుగు సాయి ప్రేమబోధల గ్రోలి హాయిమీరా. మనమంతా ఆ సాయీశ్వరుని యొక్క ప్రేమబోధను చిత్తశుద్ధితో గ్రహించి ఆచరణా మార్గంలో ప్రవేశించి స్వామి ప్రేమకు పాత్రులం కావాలని మనసారా స్వామి పాదాల చింత ప్రార్థిస్తూ జై సాయిరాం.
पञ्चाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते।